ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಶ್ರೇಯಾಂ ಸ್ವಧರ್ಮೋ ವಿಗುಣಃ ಪರಧರ್ಮಾತ್ ಸ್ವನಿಷ್ಠಿತಾತ್ ಸ್ವಭಾವನಿಯತಂ ಕರ್ಮ ಕುರ್ವನ್ನಾಪ್ನೋತಿ ಕಿಲ್ಬಿಷಂ. ಈ ಶ್ಲೋಕಾನ್ನ ಸಾಲ ಜಾಗ್ರತೆಗೆ ಮನಂ ಎಕ್ಸಾಮಿನ್ ಚೇಯಾಲ್ಸಿ ಉಂಟುಂದಿ. ಚಾಲಾಮಂದಿ ಶ್ಲೋಕಾನ್ನ ರಿಲಿಜಿಯಸ್ ಕನ್ವರ್ಷನ್ಕಿ ವ್ಯತಿರೇಕಂಗಾ ಉಟಂಕಿಸ್ತೂ ಉಂಟಾರು. ಧರ್ಮಶಬ್ದಾನಿಕೆ ಮತವನ ಅರ್ಥಂ ಚೆಪ್ಪಿ ರಿಲಿಜಿಯನ್ ಅರ್ಥಂ ಚೆಪ್ಪಿ ಅಲ್ಲ ಚೆಪ್ತಾರೆ. ಮೀರು ವಿಂಶ ಪರ್ವತಾಲು ದಾಟಿ ಅಟಕೇಸಿ ವೆಳ್ತೇ ಧರ್ಮ ಅಂತೇ ಮತಮೋ ಅನ್ನೋ ಅರ್ಥ. ಹಿಂದೂ ಧರ್ಮ, ಇಸಾಯಿ ಧರ್ಮ, ಇಸ್ಲಾಮಿಕ್ ಧರ್ಮ ಅನ್ನಲ್ಲ ಪದಪ್ರಯೋಗ ಚೇಸ್ತಾರೆ. ಮೀರು ಹಿಂದಿ ಡಿಕ್ಷನರಿ ತೀಸಿ ಕನಕ ಚೂಸ್ತೇ ಹಿಂದಿ ಇಂಗ್ಲೀಷ್ ಡಿಕ್ಷನರಿ ಧರ್ಮ ಮತ ರಿಲಿಜಿಯನ್ ಅನ್ನೋ ಉಂಟು. ఈ ధర్మనే ఇంకొంచెం పైకి వెళ్తే ధరం అని ఆకారాన్నిటూ మకారాన్నిటూ రీఆర్గనైజ్ చేసి పలుకుతారు. దాంతో ఈ సెక్యులర్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు ఈ మధ్యన కొంచెం అల్లం తగ్గించారు. మొన్న మోడీ గారు చెప్పినట్టుగా ఈ మధ్యన సెక్యులర్ పీపుల్ యొక్క అల్లరి తగ్గింది. ఉదాహరణకు ఈ మధ్యన జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మీద ఏ ఒక్క పార్టీ కూడా సెక్యులర్ గురించి మాట్లాడలేదు. అంటే బాగా తగ్గింది అల్లరి. కాబట్టి వాళ్ళు ఆ సెక్యులర్ పీపుల్ ఏమైనా ఆ సెక్యులర్ శబ్దానికి అర్థం ఏమని చెప్తారంటే ధర్మ నిరపేక్ష అని చెప్తారు. అంటే ధర్మంతో ఏమీ సంబంధం లేకుండా అని చెప్తారు. కాబట్టి ధర్మంతో ఏమీ సంబంధం లేకుండా బతికితే ఆ బతుకు బతకడం కంటే చావడం లేదు కాదు. ధర్మంతో ఏమీ సంబంధం లేకుండా బతకడం కంటే ఇప్పుడు అలా వెళ్ళింది చెప్తారు. చాలా తప్పు పదం అది. ధర్మ నిరపేక్ష అనే పదం ప్రయోగించడమే పాపం. మా అర్థం ఏంటంటే మా జీవితంలో మాకు ధర్మంతో ఏమీ సంబంధం లేదు అని అర్థం. అలాంటి అర్థం వచ్చే పదాన్ని ప్రయోగించటం చాలా అన్యాయం. సో ధర్మశబ్దానికి మతమని అర్థం చెప్పడము కలదు. చాలా సంకుచితమైన అర్థము అని చెప్పక తప్పదు. ఆ అర్థాన్ని చెప్పి ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారడం తప్పు అనే అభిప్రాయాన్ని ప్రకటించే సందర్భంలో ఈ శ్లోకాన్ని కోట్ చేస్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఈ శ్లోకాన్ని స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని రెండో అధ్యాయంలో వచ్చిందో శ్లోకం దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఇదొక విషయం. సమాజంలో ఇటువంటి కొటేషన్స్ ఉన్నాయి, దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఇప్పుడు హిందూ ధర్మంలో పుట్టి మతం మార్చుకుని క్రిస్టియానిటీలోకి వెళ్ళడం అనవసరం అని చెప్పడం కోసం ఈ మత దీన్ని కోట్ చేస్తాం. సో ఇన్ ఏ వెరీ లిమిటెడ్ సెన్స్ ఆ విధంగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేయటం చేస్తున్నారు దేవుళ్ళు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ మరో సమస్య వస్తుంది. క్రిస్టియన్ మతంలోకి మారినవాడు మళ్ళీ తన తప్పు తెలుసుకుని అయితే కుటుంబంలో పై వాళ్ళు ఎవరో మారారు, తల్లిదండ్రులు తాత ముత్తాతలు మారారు. ఇప్పుడు వీడు ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చి గాయత్రి మంత్రాన్ని జపం చేయాలని అనుకుంటే మరి ఈ శ్లోకం వాడికి అడ్డు రాకూడదు కదా అని. అంచేత ఈ శ్లోకాన్ని ఆ సందర్భంలో కోట్ చేయడం అనేది చాలా పరిచ్ఛిన్నమైన పరిమితమైన అర్థము అని చెప్పక తప్పదు. ఇంకొక అంశం ఏమంటే శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్పిన టైంలో భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలాంటివి లేవు. అదొకటి ప్రధానమైన విషయం. ఇంకొక అంశం కూడా కలదు. రిలీజియస్ ఐడెంటిటీ అనేది సుమారు 5-6 శతాబ్దాల్లో వచ్చింది. అంతకుముందు రిలీజియస్ ఐడెంటిటీయే ఉండేది కాదు. మేము ఫలానా మతానికి చెందిన వాళ్ళము అనే ఐడెంటిటీ ఉండేది కాదు. ఆ ఐడెంటిటీ ఎందుకు వచ్చిందంటే ఇతర మతస్థులు, విదేశ మతస్థులు ఇక్కడికి రావడం, మన మతం వేరు వాళ్ళ మతం వేరు అనే ఒక భావన క్రమంగా
సమాజంలో నెలకొల్లుట, దానిని బట్టి నేను మతానికి చెందినవాడను అనే ఐడెంటిఫికేషన్ తర్వాతి కాలంలో వచ్చాయి. 5-6 శతాబ్దాల తర్వాత వచ్చింది రిలీజియస్ ఐడెంటిటీ. అంతకుముందు ఫలానా మతము అనే ఐడెంటిటీ ఉండేది కాదు. అందరూ కూడా ధర్మబద్ధంగా జీవించేవారు. ఎవరైనా ధర్మాన్ని వైలేట్ చేస్తే దానికి అధర్మము అని పేరు. ఇటు ధర్మము అధర్మము రెండూ ఉండేవి. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. తర్వాత స్వధర్మ తన ధర్మము శ్రేయాన్ చాలా గొప్పది అని అంటారు. విగుణ ఒకప్పుడు ఆ స్వధర్మంలో చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నప్పటికీ కూడా తన ధర్మమే గొప్పది అని అంటాడు శ్రీకృష్ణుడు. ఇది ఎలాగంటే మీరు తొడుక్కున్న చొక్కా ఇతరుల వాళ్ళు తొడుక్కున్న చొక్కా కంటే ఖరీదు తక్కువైనా ఫ్యాషన్ తక్కువైనా మీ చొక్కాయే మీకు మంచిది కదా అని అర్థం. మీ చొక్కాకి జేబు లేకపోయినా ఒకవేళ ఆ చొక్కా జేబుకు చిల్లు ఉన్నా కూడా మీ చొక్కాయే మీకు మంచిది. అయితే ఓ పాట ఒకటి ఉంది, ఆ పాట ఏంటంటే నాకు నీ చొక్కా నచ్చినట్లయితే నిన్ను నీ నుంచి నీ చొక్కాను లాగేసుకుని అది నేను తొడిగేసుకుంటాను అని ఒక పాట ఉంది. అలాంటి పాటలు కూడా ఉన్నాయి. ఐ విల్ స్టీల్ యువర్ షర్ట్ ఇఫ్ ఐ లైక్ ఇట్ అంటే ఏదో ఇంగ్లీష్లో పాట ఉంది, ఇంగ్లీష్ పాట. సో పాప్ మ్యూజిక్లో ఉన్న పాట కాబట్టి అంటే కోతుల్ని తరిమేసేందుకు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు దాని పద్ధతి చూస్తే నాకు అలా అనిపించింది. మంచిది కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మీ ధర్మం అవి కూడా ఉండొచ్చు. నైవేద్యం పెట్టే సందర్భం కావచ్చు, కోతుల్ని తరిమేసే సందర్భం కావచ్చు. కాబట్టి మన ధర్మము, ధర్మము అంటే కర్తవ్య కర్మ, మనము తప్పక చేయగలిగిన కర్మ, దాంట్లో ఏమైనా చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మన ధర్మము మనకి మంచిది. పరధర్మమును ఇంకొకటి కర్తవ్యాన్ని మరొకటి చేయాల్సిన పనిని మీరు ఎంతో బాగా అనుష్ఠించిన దానికంటే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ మీ ధర్మాన్ని మీరు చక్కగా చేయుటయే మేలు అని చెప్తున్నారు. అంటే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడికి రజోగుణము ఉపసర్జనము గుణకర్మ విభాగశ అని కదా. సత్వగుణము ప్రధానము, రజోగుణము ఉపసర్జనము. ఉపసర్జనం అంటే అప్రధానము అని అర్థం. ఆ సందర్భంలో వాడి పని ఏమిటంటుంది? చదువుకోవడం, పాఠం చెప్పడం. ఇప్పుడు రజోగుణము ప్రధానము సత్వగుణము ఉపసర్జనమైనప్పుడు వాడి పని ఏముంటుంది? యుద్ధరంగంలో శత్రువుని ఎదిరించి యుద్ధము చేయుట ఉంటుంది. ఇప్పుడు ఈ నేను చేస్తున్న పని ఎడల నాకు కొంచెం నిరాదరణ ఉండి ఒకనొక సందర్భంలో ఆ యుద్ధరంగంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పనిని నేను చేయాలి అని కనుక అనుకుంటే అదేమన్నా శోభగా ఉంటుందా? నాకు ఒకటి గుర్తు, అప్పట్లో కార్గిల్ వార్ వచ్చింది. వాజ్పేయి గారు కార్గిల్ వార్ వచ్చింది. వచ్చినప్పుడు నేను అప్పుడు హృషికేశ్లో ఉన్నాను. అప్పుడు సన్యాసులందరూ కలిసి మేము కూడా యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చేస్తాము అని ఒక పిటిషన్ ఒకటి పెట్టాను ఈ హరిద్వార్ హృషికేశ్లో ఉండే సాధువులు కొంతమంది. అప్పుడు ఆ పిటిషన్ ఆర్మీకి పంపించాను. ఆర్మీ దగ్గర నుంచి సమాధానం ఏమనొచ్చిందంటే మీరు దయచేసి ఇటువైపు రావద్దు, ఈ కార్గిల్ వీళ్ళు రావడానికి సిద్ధపడ్డారు, మేము వచ్చేస్తున్నాము, మీకు సపోర్ట్గా నిలబడతాము. అంటే ఒక రకమైన సెంటిమెంటల్ ఆ వాతావరణం వల్ల ఉంది. సమాజంలో ఒక వాతావరణం నెలకొని ఉండే కొద్ది రోజులు, ఎందుకంటే అటు కార్గిల్ యుద్ధం వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు రహస్యంగా ఆక్రమించి టెర్రరిస్టులు పంపించి కొంత భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేశారు. అప్పుడు వాజ్పేయి గారు వాళ్ళందరినీ బయటకు పంపించి అప్పుడు సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. ఆ వాతావరణం చాలా టెన్స్ వాతావరణం ఉన్నది.
సమాజంలో ఒక రకమైన ఉద్రేక వాతావరణం కూడా నిర్మాణమైంది. అందరిలో దేశభక్తి వాతావరణం నిర్మాణమైంది. అదే ధోరణి సన్యాసుల్లో కూడా కలిగినది. అంచేత వీళ్ళు మేము వచ్చే అక్కడికి దగ్గర హరిద్వార్కి అటు దారి ఉంటుంది, అటు వెళ్ళిపోవచ్చు. అంటే ఢిల్లీ వచ్చిన వెళ్ళక్కల్లా అటు నుంచి అటు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, బస్సుల మీద వెళ్ళవచ్చు. సో మేము బస్సుల్లో వచ్చేస్తాము, మేము కార్గిల్ ఏరియాకి వస్తాము, అక్కడ మీకు సపోర్ట్ ఇస్తాము అని వీళ్ళు ఒక ప్లాన్ వేసి పంపించారు. పంపిస్తే ఆర్మీ దగ్గర నుంచి రిప్లై ఏమైనా వచ్చిందంటే, మీరు దయచేసి కేసు వచ్చే ప్రయత్నం చేయవద్దు, మీరు అడ్డైపోతారు మాకు, మీ కారణంగా ఆర్మీ ఆపరేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, మీరు బికమింగ్ న్యూసెన్స్ ఆల్సో, దేర్ఫోర్ మీరు ఉన్న చోటే ఉండి మా యొక్క విజయం కోసం మీరు ప్రార్థనలు చేయండి అని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. అంటే అర్థమేంటి, మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, మేము చేస్తున్న ప్రార్థనలు వాటికి పెద్ద విలువ లేదు, కార్గిల్లో నిలబడి ఆ గన్స్ని పేల్చి శత్రువులను తరిమి కొడితే దానికి విలువ ఎక్కువ అని మాకు అనిపించి ఇటువంటి పిటిషన్ పెట్టడమే. కాబట్టి ఒక ఉద్రేక వాతావరణంలో మనిషి తన స్వభావానికి విరుద్ధంగా ఇంకొక పనిని చేపట్టి ఆ వాతావరణంలో అలా అనిపిస్తుంది, ఏమని నేను చేస్తున్న పని యొక్క విలువ తక్కువ, అదిగో ఆ పని యొక్క విలువ చాలా ఎక్కువ అని అనిపించి వీడు ఆ తనకు చెందని ఆ పనిని చేపట్టి దానిని బాగా పటిష్టంగా నిర్వర్తించడం అనేది ఏదైతే కలదో దానికంటే తన యొక్క కర్తవ్యాన్ని తాను శ్రద్ధగా చేయుటయే మేలు అని చెప్తున్నాను. అర్థమైంది. కాబట్టి ఇప్పుడు దేశానికి సేవ చేయ మోడీ గారు కూడా చెప్పారు అన్నమాట, మీరు దేశానికి సేవ చేయాలంటే మీరు ఇల్లు వాకిలి వదిలిపెట్టక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి మరేదో చేయనక్కర్లేదు, మీరు చేస్తున్న పనిని మీరు శ్రద్ధగా చేయండి. ప్రతి మనిషి ఒక్కడుగు ముందుకు వేస్తే మొత్తం భారతదేశము 330 కోట్ల అడుగులు ముందుకు పడతాయి అని చెప్పారు. మీ ఇల్లు మీ పరిసరములు మీరు శుచిగా పెట్టుకుంటే మొత్తం భారతదేశం అంతా శుచి అవుతుంది. ఒక టీచర్గా మీ పని మీరు బాగా జాగ్రత్తగా చేస్తే మొత్తం సమాజం అంతా అభివృద్ధికి వస్తుంది. ఏముందండి 5వ తరగతి పిల్లలకి లేకపోతే 3వ తరగతి పిల్లలకి ఈ ఏబీసీడీలు నేర్పించడం కంటే నేనేమో కార్గిల్ వెళ్ళిపోయి లేకపోతే కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ మిలిటెంట్స్తో నేను పోరాడి వాళ్ళకి ఆపరేషన్స్లో నేను సహాయం చేస్తాను అని ఒక బడిపొత్తులు మంకు పట్టు పట్టేయడనుకోండి, అది అతని దృష్టి అతని ధోరణి మంచిదే అయినప్పటికీ ఆ వెనకాల ఉండే భావన మంచిదే అయినప్పటికీ ఒకచో ఆయన కాశ్మీర్ వెళ్ళి ఈ బడిపొత్తులు గారు కాశ్మీర్ వెళ్ళి ఆ మిలిటరీస్కి వ్యతిరేకంగా కొన్ని ఆపరేషన్స్ సమర్థవంతంగా చేసేయడని అనుకున్నప్పటికీ దానికంటే ఆయన ఉన్న బడిలో ఆ విద్యార్థులకి ఆయన చెప్పే పాఠం శ్రద్ధగా చెప్పడం మేలు. సమాజంలో ఒక వాతావరణం నిర్మాణమైనది, దీంట్లో ఎవరినో ఒకళ్ళని తప్పుపట్టి పని కాదు, మొత్తం సమాజంలోనే ఇటువంటి వాతావరణం మన భారత సమాజంలో నిర్మాణమైనది. ఈ వాతావరణం కారణంగా సమాజంలో ఎవరికీ విశ్రాంతి సుఖము శాంతి లేకుండా అయిపోతుంది. అటువంటి వాతావరణం ఏమిటది, తను చేస్తున్న పని ఎడల చులకన భావము, ఇంకెదో పని ఎడల చాలా విలువైనది పని అనే దృష్టి. ఇది భారత సమాజంలో ఈ దృష్టి బాగా నెలకొంది. దీని వలన మొత్తం సమాజమే 1000 సంవత్సరాల బానిసత్వంలోకి వెళ్ళిపోయింది ఈ తప్పు ధోరణి. కర్మ ఫలానా కర్మ మంచిది, ఫలానా కర్మ చెడ్డది అని ఉండదు. కర్మ ఏదైనా కూడా మంచిదే. ఇప్పుడు గుడిలో పూజ చేయడం మంచిదా లేకపోతే రోడ్డుని తుడిచి రోడ్డును తుడుస్తారు పొద్దున్నే వాడు అది మంచిదా, ఏది మంచిది అంటే మీరు వెనకాలకి అడిగితే గుడిలో పూజ చేయడం మంచిదని చెప్తారు. రోడ్డు మీద తుడుస్తున్నాను చూడండి వాడిని తక్కువ చూస్తారు, గుడిలో పూజ చేయడం మంచిదని చెప్తారు.
మామూలుగా మీరు వినుంటారు మానవ సేవయే మాధవ సేవ అనే మాట మీరు వినుంటారు. కాకినాడలో మహాత్ముడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉపన్యాసంలో ఏం చెప్పారంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు వీళ్ళు, తప్పది మాధవ సేవయే మంచిది అని ఆయన అడిగారు. మాధవ సేవ అంటే ఏమిటని అడిగాడు. అడిగితే ఆయన ఒక విగ్రహం చూపించి దీన్ని పూజ చేయడు, దీనికి సేవ చేయడు, ఈ విగ్రహానికి ఏం సేవ చేస్తారండి, పవ్వళింపు సేవ చేయాలి, సుప్రభాత సేవ చేయాలి, ఇంకొక సేవ చేయాలి, అప్పుడప్పుడు వివాహం కూడా చేస్తూ ఉండాలి, ఇది సేవ. మాధవ సేవ అంటే అది అర్థం, అది మానవ సేవ కంటే గొప్పది. నేను తప్పేమో చెప్పాను, కరెక్ట్గా చెప్పాను. ఇటువంటి వాతావరణము సమాజంలో నెలకొన్నది, ఆ కారణంగానే సమాజం 1000 సంవత్సరాలు బానిసత్వంలో మరగించినది. ఈ కారణం ఈ వాతావరణము మీకు వీధిని తుడిచేవాడు, వాడు తక్కువవాడు. ఎందుకని, వాడు చేసే కర్మ తక్కువ, పాఠం చెప్పేవాడు గొప్పవాడు, ఎందుకని వీడు చేసే పని గొప్పది కనుక అని. కర్మలో మీరు ఎప్పుడైతే హెచ్చు ఉత్కర్ష అపకర్ష అని పెట్టారో ఆ కర్మని చేసి వాడిలో కూడా మీరు గొప్ప తక్కువ అనేటువంటి ఒక విభాగాన్ని సృష్టించి సమాజాన్ని ముక్కలు చేసి జనులను తప్పుదారి పట్టించి సమాజంలో కర్మ ఎడల సరైనటువంటి దృష్టికోణము లేని పరిస్థితిని నిర్మాణం చేసి భారతీయులు 1500 సంవత్సరాలు అజ్ఞానంలో మ్రగ్గిపోయినారు. స్వామి రామతీర్థ అమెరికా వెళ్ళారు, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు, అక్కడ ఒక నెల రోజులు జీవించారు. జీవించి ఆయన ఏమన్నారంటే, మా భారతదేశంలో పుట్టిన భగవద్గీత భారతదేశంలో దానికి చోటు లేకుండా అయిపోయింది, వాళ్ళు ఎవరూ కూడా గీత యొక్క ఉపదేశాన్ని పాటించరు, గీత యొక్క ఉపదేశము అమెరికన్స్ చక్కగా పాటిస్తున్నారు, అనుగురించే వీళ్ళు అభివృద్ధిలో ఉన్నారు అని చెప్పాడు రామతీర్థ. ఏమిటి గీత యొక్క ఉపదేశం ఏమిటి పాటిస్తున్నారు అని మీరంటే, నేను మీకు దృష్టాంతం చెప్తా. శైలోస్వర్గంలో నేను ఉన్న చోట ఫ్లీ మార్కెట్ అని సంత, వారానికి సంత ఉంటుంది, ఆ సంతకి ఒక ఆయన ఈ తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి అమ్మేవాడు, పుచ్చకాయలు బీరకాయలు అరటికాయలు ఇలాంటివి పెట్టి అమ్మేవాడు. ఆయన ఎవరో తెలిసిన అక్కడ ఒక కంపెనీ డైరెక్టర్ కోటీశ్వర్, ఇవన్నీ కారులో తీసుకొచ్చేవాడు. అక్కడ ఆ సంతలో ఒక టేబుల్ అద్దెకి తీసుకున్నాడు, రోజుకి 10 లాభాలు ఎంతో కట్టే, వారానికి ఒక రోజు దాని మీద ఇవి పెట్టి అమ్మేవాడు. ఆయన అడిగారు, ఎందుకంటే అమ్ముతున్నారని ఎవడో మనలాగా అక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్తారు అక్కడ, ఎవడో అడిగారు. అడిగితే అన్నారైనా, ఇవన్నీ కూడా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి, మా ఇంటి వెనకాల ఉన్నటువంటి ఖాళీ స్థలంలో నేను నేను గార్డెనింగ్ చేస్తూ ఉంటాను, నాకు ఈ కూరగాయలు పండించడం అంటే సరదా, ఇంట్లో కావలసినవన్నీ అట్టబెట్టుకుని మిగిలినవి ఎవరికైనా ఇద్దామంటే ఎవళ్ళు ఊరికే తీసుకోరు, వాటిని అవతల పారేయాల్సి ఉంటుంది, అందుకోసం నేను ఫ్రీ మార్కెట్లో పెట్టుతున్నాను, అడిగిన ధరకి ఇచ్చేస్తాను, డబ్బు సంపాదించడం కాదు. ఆ కారణంగా ఆయనకి సమాజంలో ప్రతిష్ట ఏమీ తగ్గదు. అదే పని ఇక్కడ చేశారనుకోండి, సపోజ్ అదే పని ఇక్కడ చేస్తే, ఇప్పుడు నాకు ఇచ్చిన అరటిపళ్ళు నేను బయటకు తీసుకెళ్ళి తక్కువ ధరకు అమ్ముకున్న డబ్బు నేను జీవులు వేస్తున్నాను అనుకోండి, మీరందరూ కూడా మీరు ఇలాంటి స్వామి ఏమిటి అని తిట్టిపోస్తారు. నాకు దాంట్లో తప్పేం లేదని మీరు అనుకోరు. ఇప్పుడు నాకు మీరు 1000 అరటిపళ్ళు ఇస్తారు, అవన్నీ నేను కూర్చుని తినలేను, నాకు కావాల్సిన 2 అరటిపెట్టుకుని మిగతా 10 నేను ఎవరికో చవక బేలాన్ని ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, లేదే వీడి స్వామి వ్యాపారస్తుడు అయిపోయాడు రాని మీరు నన్ను తప్పు చీవాట్లు పెడతారా పెట్టరు? అమెరికాలో అయితే చీవాట్లు పెట్టరు. మీకు సంగతి చెప్తా, రిక్షా తొక్కి అతనికి నెల సంపాదన ఎంత ఉంటుందో తెలుసు. సపోజ్ ఆ రోజుల్లో 2000 ఉంది, ఆ రోజుల్లో టీచర్కి, ప్రైమరీ స్కూల్ టీచర్కి 1000 రూపాయలు ఉండేది జీతం, రిక్షా తొక్కి అతనికి 2000 సంపాదన ఉండేది. కానీ సమాజము టీచర్ని ఉన్నత పదవిలో ఉన్నట్టుగా చూసేది,
రిక్షా తొక్కేవాడిని రేయ్ అని పిలిచే విధంగా ఉండేవాడు. ఎందుకని ఈ కర్మ చెడ్డది, ఆ కర్మ మంచిది. ఇంత దోషము ఇదే కానీ మరొకటి. శ్రీకృష్ణుడు ధర్మరాజు గారి రాజసూయ యాగంలో ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పచెప్పడము అనేది ఉంటుంది. అందరూ ఒకే పని చేస్తూ కూర్చుంటే మిగతా పనులు మనుషులు ఉండదు. ఇక్కడేమో తొడతొక్కిడైపోతుంది. ఎవరి పని వాళ్ళు చేయటం వల్ల అప్పచెప్పారు. అప్పచెప్పడం కాదు, దాన ధర్మాలనే పనిని కర్ణుడికి అప్పచెప్పారు. వచ్చిన బహుమతులను జాగ్రత్త పెట్టే పని దుర్యోధనుడికి అప్పచెప్పారు. తర్వాత అర్జునుడికి వచ్చినటువంటి అతిథులకు మర్యాదలు చేసే పని అప్పచెప్పారు. శ్రీకృష్ణుడికి అప్పచెప్పిన పని ఏంటో తెలిసిన, యజ్ఞశాలలోకి వచ్చేటువంటి అతిథుల యొక్క చెప్పులను భద్రపరిచే పని శ్రీకృష్ణుడికి అప్పచెప్పారు. ఆయన ఆ పనిని చాలా సమర్థవంతంగా 10 రోజుల యజ్ఞంలో నిర్వహించినాడు. ఎందుకంటే ఆనాడు ఈ కర్మ మంచిది, ఈ కర్మ చెడ్డది అనే విభాగం లేదు. అన్ని పనులు చేయదగ్గ పనులే. చీపులు పెట్టి తుడవడము చేయాలి, టేబుల్ మీద భోజనం వడ్డించడము చేయాలి, తినేవాడు తిననవు తినాలి. అందరూ అన్ని పనులు చేయలేరు. అందరూ ఒకే పని చేసుకుంటూ కూర్చుంటే ఎక్కడ కుదురుతుంది? ఎవరు చేయాల్సిన పనిని వారు చేయాల్సి. కాబట్టి ఇతరులు ఏ పని చేస్తున్నారు చూసుకుని సమాజంలో ఒక వాతావరణం మనం ఎలా నిర్మాణం చేశామో, ఈ పనులు చేసినట్లయితే ఇవి మంచివి, ఈ పనులు చెడ్డవి అనే వాతావరణం నిర్మాణం చేశాము. దానివల్ల ఏమైంది, అందరూ ఈ మంచివి అనబడే పనులను చేయటానికే పరుగులు తీస్తారు. ఈ చెడ్డవనే పని చేయడానికి ఎవడు వెళ్ళడు. అది చెడ్డ పని కాదు. సమాజంలో అటువంటి భావన నిర్మాణమైనదే తప్ప దాంట్లో చెడేమీ లేదు. వీధులు తుడవడం, ప్రభుత్వం వాళ్ళు దానికి జీతం ఇవ్వడం తప్పేమీ కాదు. దాంట్లో చెడేమున్నది, నన్ను చేయమంటే నేను ఆ పని చేస్తాను, నాకు జీతం అక్కర్లేదు, నేను ఉద్యోగంలో లేను కాబట్టి నేను చేయట్లేదు. కానీ ఒకవేళ నేను ఆ ఉద్యోగంలో ఉంటే నేను ఆ పని ఉత్సాహంగా సంతోషంగా చేసి ఉండేవాడినేమో, నాకే డౌట్ వస్తుంది ఒకప్పుడు. కాబట్టి ఫలానా పని మంచిది, ఫలానా పని చెడ్డది అని ఎప్పుడైతే సమాజం అటువంటి పేర్లు పెట్టి పని యందు ఉత్కర్ష అపకర్షలను కలిగించినదో, ఆనాడే సమాజం నుంచి కర్మయోగము దూరమైపోయి సమాజంలో ఒక వికృతి నిర్మాణమైపోయి సమాజంలో వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ఉత్కర్ష అపకర్షలను బట్టి మనిషి యొక్క హెచ్చు తగ్గులను అంచనా వేసుకుంటూ వీళ్ళు సమాజాన్ని ముక్కలు ముక్కలు చేసి పెట్టి దేశానికి ద్రోహము చేసినారు. ఈ ద్రోహం చేసిన దాంట్లో గురువులనే స్థానంలో ఆక్రమించినటువంటి రిలీజియస్ టీచర్స్ అండ్ రిలీజియస్ పీపుల్, దే హ్యావ్ ప్లేడ్ ఏ మేజర్ పార్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా సరైనటువంటి సందేశాన్ని ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక రిలీజియస్ హెడ్ మీరు కట్నం తీసుకోకండి అనే సందేశం ఇస్తుండగా మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవ్వలేదు అటువంటి సందేశం. వాళ్ళు ఏమన్నారు, మీరు ఈ పెళ్ళి ఇలా చేయండి, ఆ కర్మ అలా చేయండి, ఈ కర్మ ఇలా చేయండి అని రిచువల్స్ని చెప్పారు తప్ప ఒక వాల్యూ సిస్టమ్ని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేరు. మీరు కట్నం తీసుకోవద్దు అని ఎప్పుడూ సలహా ఇవ్వలేదు. అంటే హృదయానికి సంబంధించినటువంటి భావజాలాన్ని, ధర్మాన్ని ఎప్పుడూ బోధించలేదు. కేవలము రిచువల్స్ని మాత్రమే బోధించిన. దాంతో కర్మ యొక్క స్వరూప స్వభావాలలో ఒక వికృతి నిర్మాణమైంది. ఆ కారణంగా సమాజం చాలా దెబ్బతిన్నది. కాబట్టి కర్మ ఎడల మనకున్నటువంటి ఈ భావజాలాన్ని మనము క్షాళన చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకొక దృష్టాంతం చెప్తా. ఈ రిచువల్స్ ఉన్నాయా? అన్ని రిచువల్సే కదా. రిచువల్స్ అన్నీ కూడా ఏదో శృతిలో స్మృతిలో విధించిన రిచువల్సే కదా, మ్యాండేటెడ్ రిచువల్స్. వీటిల్లో మనిషికి పెళ్ళి అయినప్పుడు ఒక రిచువల్ ఉంటుంది, మనిషి చచ్చిపోతే ఇంకో రిచువల్ ఉంటుంది. రెండో అవసరమేగా. మీరు రిచువల్ లేకుండా పెళ్లి చేసుకుంటారా, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకోము. మేము రిచువలిస్టిక్గా పెళ్లి చేసుకుంటాము. మంచిది. ఆ రిచువల్కి ఎవడో పురోహితుని పెట్టుకుని మీరు పెళ్లి చేసుకుంటారు. చచ్చిపోయాడు మనిషి, వాడి శవాన్ని తీసుకెళ్ళి విద్యుత్ ఎలక్ట్రిక్ క్రెమటోరియంలో కాల్ చేసి లేచి చక్క వస్తారా మీరు? నో. మరి ఏమిటి కావాలి? యూ హ్యావ్ టు పెర్ఫామ్ ది రిచువల్. ఓకే, డూ ఇట్. నో, ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్.
ఓకే, దట్ పర్సన్ విల్ హెల్ప్ యూ టు డూ ఇట్. అతను ఒకడు వస్తాడు పురోహితుడు, హీ విల్ హెల్ప్. ఇప్పుడు ఏమైపోయింది, పురోహితులలో రెండు వర్గాలు ఉన్నారు. పెళ్లి ఉపనయనము చేయించే పురోహితులు హై క్లాసు, చచ్చిపోయినప్పుడు వచ్చే పురోహితుడు లో క్లాసు అనే ఒక విభాగం పెట్టేశారు. ఈ హై క్లాస్ పురోహితుడు తన కూతుర్ని లో క్లాస్ పురోహితుడికి కొడుకు పెళ్లికి ఇవ్వడం, వాడి పక్కన కూర్చుని భోజనం చేయడం. ఏం పోనీ అటువంటిప్పుడు ఆ రిచువల్ చెడ్డదా? కాదు, అది చేయాల్సిన రిచువల్, నిత్యకర్మది. అది లేకపోతే అసలు రోజు గడవదు. ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి మంత్రాలు చెప్పి రావాలి. ఆ మంత్రాలు వీడికి రావు, వాడు ఆయన వచ్చి చెప్పాలి. కానీ ఆయన తక్కువ వాడు, ఎందుకని చచ్చిపోయినప్పుడు రిచువల్ చేయిస్తే తక్కువ, పెళ్లికి రిచువల్ చేస్తే ఎక్కువ. ఏమంటే మీరు చెప్పండి, బంధ విముక్తి చావుయా పెళ్ళియా? మీరు చెప్పండి, బంధ విముక్తి చావా పెళ్ళా? చావు. చావుకి కర్మ చేయించిన వాడిని నెత్తిమీద పెట్టుకోవాలి, పెళ్లికి కర్మను చేయించిన వాడిని జైల్లో పెట్టాలి. ఎందుకంటే నన్ను జైల్లోకి తోసేసావు నువ్వు, నువ్వు కూడా పో జైల్లోకి, జైల్లో. అంత వికృతి, అంత అడ్డదిడ్డంగా సమాజాన్ని ముక్కలు చేయటం ఇలాగే ఉంటుంది. చాలా తప్పు కదా అది. నేను ఒకసారి ఏమైందంటే, ఎవరో ఒక ఆయన ఏదో ఫలహారం లాంటిది ఏదో పెట్టారు, నన్ను నేను నోట్లో వేసుకున్నాను. నా పక్కన ఉన్న ఆయన తినలేదు. అదేమిటి తీసుకోండి అంటే, వాళ్ళు శివల వాళ్ళయా, నేను తినని చెప్పాను. శివల, శివల అంటే శివుడి దేవాలయంలో పూజ చేసేవాడు. శివుడి దేవాలయంలో పూజ చేయడం అవసరమా కానీ? అవసరం. ఆ చేసేవాడు తక్కువడా ఎక్కువడా? తక్కువడు, తక్కువడు. వాడు పెట్టిన ఏది తినకూడదు, తింటే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. నేను అడిగాను, ఏమండి శివ పూజ చేసేవాడు తక్కువడు ఎందుకు అయ్యాడు? ఏమన్నా మాట్లాడుకున్నారు అని నేను అడిగాను. అడిగితే నన్ను ఏమన్నారో చూసిన, మీరు నాస్తికుల్లాగా ఉన్నారే అన్నారు. ఇంత పరమ మూర్ఖులు వెళ్ళేదాన్ని ఒకరు. కాబట్టి ఇటువంటి దృష్టి కర్మ ఎడల చాలా తక్కువ. కర్మ ఏదైనా పవిత్రమే. అంటే జేబులు కొట్టడం పవిత్రమని అలాగే దాన్ని తప్పర్థం చేయదు. న్యాయమైన కర్మ, ధర్మబద్ధమైన కర్మ ఏదైనా కూడా పవిత్రమే. పెళ్లికి మంత్రాలు చెప్పడము పవిత్రమే, చచ్చిపోయినప్పుడు మంత్రాలు చెప్పడం కూడా పవిత్రమే, రిక్షా తొక్కడం పవిత్రమే, పాఠం చెప్పడం పవిత్రమే, యుద్ధభూమిలో యుద్ధం చేయడం పవిత్రమే, తాసు పట్టుకుని దుకాణం పెట్టి సామాన్లు అమ్మడం పవిత్రమే, అన్ని పనులు పవిత్రమే. కంప్యూటర్లో హార్డ్వేర్ పవిత్రమా, సాఫ్ట్వేర్ పవిత్రమా? రెండు పవిత్రమే. నీ దేహంలో తల పవిత్రమా, కాళ్ళు పవిత్రమా? రెండు పవిత్రమే. అన్ని అంగములు సమానమైనటువంటి ప్రాధాన్యము గలవియే. ఈ మౌలికమైనటువంటి సత్యాన్ని భారత సమాజం విస్మరించినది. అది చాలా తప్పు. కాబట్టి నీ కర్తవ్య కర్మను నువ్వు చేయి. నీకు లే నీది కాని కర్మను దాని ఎడల ఆకర్షణ పెట్టుకుని, నీవు చేస్తున్న కర్మ ఎడల నిరాదరణ భావము కలిగి ఉండి, నేను అది బాగా చేస్తాను, అది చేస్తాను అని అటుకేసి చూస్తూ ఈ పనిని నెగ్లెక్ట్ చేయటం అన్నది చాలా తప్పు. నేను కొంతమంది గృహిణులను చూశాను. ఏమిటో, బతుకంతా వంటింటికి సమర్పితం అయిపోయింది, ఈ దిక్కుమాలను బతుకైపోయింది, ఈ మూడుకి పిల్లలకి వంట వండి పెట్టడం తప్ప ఇంక జీవితంలో మరో పనే లేకుండా అయిపోయింది అని వాపోయారు. ఎందువల్ల అలా వాపోయారు? ఏ కంపారిజన్ ఉండాలి. కంపారిజన్ లేకపోతే వాపోరు. ఆ కంపారిజన్ ఏమిటంటే, చూడండి ఆ అమ్మాయిని చూడండి, పొద్దున్న 8 అయ్యేపటికి ఏదో టిఫిన్ ఏదో లేకపోతే ఉప్మా ఏదో చేసి అక్కడ పారేసి చక్కగా సీతాకొక చిలకలాగా తయారై చే బుధానికి చక్కటి వ్యానిటీ బ్యాగ్ ఒకటి పెట్టుకుని ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నా బతుకు నన్ను చూడండి, నేను ఇంకానేమో సర్ఫును నిర్మా పౌడర్ను బట్టలతో వెళ్ళడం తాగుతున్నాను అని ఒక అమ్మగారు వాపోయారు.
నేను ఒకసారి అలా వెళ్ళిపోతున్న సెక్రటరీ అమ్మగారితో మాట్లాడే సందర్భాన్ని నాకు తెలియదు. ఆమె ఏమందంటే, కట్టుకున్న మొగుడిని సేవ చేయడం మానేసి వాడెవడో దౌర్భాగ్యుడండి, వాడు ఆ బాస్ నాకు, వాడికి సేవ చేయాలి, వాడికి సెక్రటరీ నేను, వాడు మంచినీళ్ళు కూడా నేనే ఇవ్వాలి, సెక్రటరీ పేరు పెట్టి, వాడేమో నెల కుర్చీలో సోఫాలో కూర్చొని ఇలా కూర్చొని నాకు డిక్టేట్ చేస్తే నేను ఆ డిక్టేషన్ రాసుకోవాలి, స్పెల్లింగ్ తప్పు వచ్చిందని ముక్క చీవాట్లు పెడుతున్నాడు, కట్టుకున్న మొగుడు కూడా ఎప్పుడు ఇది తిట్లు తిట్టలేదు. నేను అడిగాను అప్పుడు, ఏమా గృహిణి జీవితం మంచిదా మీ జీవితం మంచిదా? మా జీవితం వేస్ట్ అన్న అవసరం, గృహిణి జీవితమే జీవితమే పవిత్రము అని ఆమె చెప్పింది. చూడండి, గృహిణికి తన కర్మ తక్కువ, ఆమె కర్మ గొప్పది. ఆమెకు తన కర్మ తక్కువ, గృహిణి యొక్క కర్మ గొప్పది. ఇలా ఉండకూడదు. మనిషికి కర్మ విషయంలో సరైన దృష్టికోణం లేకపోవడం చేత, సరైన థింకింగ్ లేకపోవడం చేత, రాంగ్ థింకింగ్ ఉన్న కారణంగా మనుష్యులు ఒక జీవితకాలం ఉద్యోగం చేసి మెషీన్స్ లాగా తయారై, ఉద్యోగంలో మొదట 6 మాసాలు ఏదో ఉంటుంది, ఇంకా తర్వాత మెషీనే, బికమ్ లైక్ మెషీన్స్, యంత్రములు. పెళ్ళి చేసుకుంటాడు, 2 పిల్లలు, ఇంకా తర్వాత యంత్రాలు అయిపోతాయి, భార్య ఒక యంత్రం, మీ ఇంకో యంత్రం, ఆ పిల్లల్ని బయట తీసుకురాడు. తమ యంత్రాలు ఎలా అయిపోయారో ఆ పిల్లల్ని కూడా మళ్ళీ అలాంటి యంత్రాల కింద తయారు చేసేటువంటి ఒక జీవన శైలిని వాళ్ళకి వీళ్ళు అందజేయటం. ఎందుకని అంతకంటే ఏమిటో వేరే, అంతకంటే జీవితం యొక్క రహస్యం తెలియకుండా. అయితే ఈ యంత్రాలకి, ఈ మానవ యంత్రాలకి సొమ్ము బాగా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అది గట్టిగా ఉంటుంది. వాళ్ళ దగ్గర బంగారము, పెద్ద పెద్ద ఇల్లు, 3 BHK అంటే 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ అలాంటి ఇల్లు. ఫ్లోర్ ఏమిటి? మార్బుల్, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్, అలాంటి ఫ్లోర్లు, మంచి ఖరీదైన వాల్పేపర్లు, ఇంటీరియర్ డెకరేషన్స్, తర్వాత పైన చాందినీలు, ఖరీదైన చాందినీలు, మంచి మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్లు, ఖరీదైన వస్త్రములు, ఫ్యాషనబుల్ వస్త్రములు, మనస్సు నిండా ఒక 10 జీవితాలకి సరిపడేంత బెంగ, భయము, కోరికలు, వాటిని బట్టి మనస్సు పూర్తిగా నాశనమైపోయింది కనుక వాటిని బట్టి శరీరంలో వచ్చేటువంటి రోగాలు, బీపీలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, వీళ్ళు యంత్రాలు అయిపోయారు, వీళ్ళు మానవ యంత్రాలు అయిపోయారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ లెఫ్ట్ ఇన్ దెమ్, శాంతి సుఖము ఎరుగరు. నేను కొంచెం ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అనిపిస్తుంది, బట్ నేను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉందంటారా లేదంటారా? నేను ఒక ఉడతను చూశాను, ఆ ఉడత దాని ఉనికి, దాని కదలిక, రెండింటి ఎందు కూడా ఒక జీవ కళ ఉట్టి పడుతూ ఉన్నది. ఆ ఉడత అది ఇటు అటు అలా చూస్తూ ఉంటే ఆ చూపులో ఆ చైతన్య శక్తి, ఆ ప్రాణశక్తి సజీవంగా కనపడుతూ ఉంది. దాని కదలికలు ఒక గొప్ప చైతన్యం, ఒక గొప్ప జీవ కళ ఉట్టి పడుతోంది. ఎలా వర్ణించాలో నాకు అర్థం కాదు. ఈసారి ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే ఉడతను చూడండి. ఎప్పుడు టీవీ చూడడమే కాదు, ఉడతను కూడా చూడడం నేర్చుకోండి. నాకేమనిపించిందంటే మనుష్యులలో ఈ జీవ కళ లేదు, చచ్చిపోయింది, మనుష్యులు యంత్రాల కింద బతుకుతున్నారు అని నాకు అనిపించింది. దానికి కారణం ఏంటంటే కర్మ విషయంలో మనిషి యొక్క దృష్టి చాలా తప్పు దృష్టి. మనం పిల్లల్ని అలా తయారు చేసినాం, ఇంకా ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే, వాళ్ళకి ఎక్కడో ఒక విజ్ఞానము వాళ్ళకి పూర్వ పుణ్య వశం చేత లభించి వాళ్ళు మనం
పెట్టినటువంటి ఈ కుసంస్కారాలని వాళ్ళు త్రోసిపుచ్చి వాళ్ళు జీవితంలో ఒక స్వాతంత్ర్యాన్ని ఒక ఫ్రీడమ్ని వాళ్ళు సంపాదించుకుంటే అది వాళ్ళ పుణ్యం. మనమైతే వాళ్ళని ఎందుకు కొరగాని యంత్రాలాగా తయారు చేసి పెట్టినాము. మీరు ఆలోచించండి, నాకు నచ్చిన పని, నా మనస్సుకి నచ్చిన పని నేను చేస్తున్నాను అనేవాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. నేను పాఠం చెప్తున్నాను విద్యార్థులకి, కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ, నేను ఈ పనిని ప్రేమించి ఈ పనిని చేస్తూ జీవించాలి అని నేను కోరుకున్నాను. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడు, నేను ఈ పని చేస్తున్నాను అని సంతోషంగా ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అండ్ టీచర్స్ 100లో ఎంతమంది ఉంటారు? 1%. హార్డ్వేర్ కంప్యూటర్ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ వాళ్ళని చూసి అసూయ పడుతూ నాకు అది లేకపోయిందే అని దుఃఖించి వాళ్ళు ఎంతమంది హార్డ్వేర్ ఇంజనీర్లు ఉంటారు? అందరూ వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళని చూసి అసూయ పడతారు, హార్డ్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళని చూసి అసూయ పడతారు. నేను ఒకటి చూశాను, ఇండస్ట్రీలో ఉన్న సైంటిస్టులు యూనివర్సిటీ అకాడమిక్స్లో ఉండే సైంటిస్టుల్ని చూసి అసూయపడి దుఃఖపడేవాడు. నేను అంటే వాళ్ళకి అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది, రీసెర్చ్కి ఫ్రీడమ్ ఉంది, మనకి లేకపోయింది. ఇండస్ట్రీలో వాతావరణం అలా ఉంటుంది, ఫ్రీడమ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆ కంపెనీ విషయానికి తగ్గట్టుగా మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన రీసెర్చ్ మీరు చేయాలి, మీకు తోచింది మీరు చేయడానికి వీలు లేదు. పేపర్ పబ్లికేషన్స్ అవి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి వీలు ఉండదు. అదే యూనివర్సిటీలో అయితే మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడో ఉండదు, మిమ్మల్ని ఇలా చేయని చెప్పేవాడు ఎవడో ఉండదు. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పొద్దున్న 8 వెళ్ళిపోవచ్చు, 1 వచ్చేయచ్చు. మీరు ఇంటి దగ్గర నుంచి రీసెర్చ్ చేసుకోవచ్చు, విద్యార్థులు ఇంటికి వచ్చి రిపోర్ట్ చేయొచ్చు, అలాగుంటారు. అయితే వాళ్ళకి వాళ్ళ దుఃఖం ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళకి బోనస్ ఉంది, మనకి బోనస్ లేదని దుఃఖపడతారు. నేను ఎరిగి ఇండస్ట్రీ మీద విసుగు పుట్టి అకాడమిక్స్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అకాడమిక్ లైన్ విసుగు పుట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అకాడమిక్స్ నచ్చక ఇండస్ట్రీకి వచ్చిన వాడు దుఃఖిస్తూనే బతికాడు, ఇండస్ట్రీ నచ్చక అకాడమిక్స్కి వెళ్ళిన వాడు కూడా దుఃఖిస్తూనే బతికాడు. మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, ప్రమోషన్ రానివాడు సంతోషంగా ఉంటాడా, ప్రమోషన్ వచ్చినవాడు సంతోషంగా ఉంటాడా? ఇద్దరూ ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే సమాజంలో ఆ కర్మరహస్యాన్ని సమాజం కోల్పోయింది. సమాజం ఎక్కడ తనకు నచ్చిన పని తాను చేస్తున్నాను అని ఎవడైనా చెప్పగలిగితే, నాకు నచ్చిన పని నేను చేస్తున్నానండి అని ఎవడైనా చెప్పగలిగితే వాడు జీవన్ముక్తుడు. వాడి జీతం తక్కువ ఎక్కువ అని మీరు అనుకోండి. సాధారణంగా కొందరు తమకు నచ్చిన పనిలో చేరతారు, అటువంటి భాగ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. తమకు నచ్చిన పనిని చేయగలిగే భాగ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా చాలా తొందరలో దురాశకు పోయి ఎక్కువ ధనాన్ని సంపాదించాలి, ఎక్కువ లాభాలని పొందాలి, బ్యాంక్ అకౌంట్ ఎక్కువ ఉండాలి, సోషల్ స్టేటస్ ఎక్కువ ఉండాలి అనేటువంటి అంబిషన్కి బలైపోయి తమకు నచ్చిన పనిని పక్కన పెట్టి ఇంకేదో పనిని నెత్తిన వేసుకుని బతుకున్నంతకాలం యంత్రాల్లాగా బతుకుతున్న వాళ్ళే మనకు ఎక్కువ మంది కనపడతారు. అయితే తనకు నచ్చిన పనిని తాను చేయుట అన్నది ఎప్పుడు సెటిల్ అవుతుంది? హై స్కూల్లో సెటిల్ కాదు. హై స్కూల్లో పిల్లలకి ఈ పని మాకు నచ్చినది అని అని సెటిల్ అవ్వదు, వాళ్ళకి అర్థం కాదు. ఇంటర్మీడియట్లో అర్థమవుతుందా? మోస్తుందా? ఇటు బయాలజీ వైపు వెళ్ళాలా, అటు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వైపు ఫిజికల్ సైన్సెస్ వైపు వెళ్ళాలా అని కొంత
నాకు ఇది నచ్చింది, నాకు అది నచ్చింది. కనీసం ఆ ఫ్రీడమ్ కూడా మనం పిల్లలకి ఇవ్వట్లేదు. నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, ఇంట్లో ఇంజనీర్లు ఎక్కువైపోయారు, నువ్వు డాక్టర్ చదవాల్సిందే. అబ్బాయి ఇంజనీర్ చదవాల్సిందే, అమ్మాయి డాక్టర్ అవ్వాల్సిందే. నచ్చినా నచ్చకపోయింది అలాగే మనం పుష్ చేస్తాం, చాలా తప్పదు. వాళ్ళు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకు మనం ఫ్రీడమ్ ఇస్తే, వాళ్ళకి అలవాటు ఆలోచించే అలవాటును కలిగిస్తే, మనం ఆలోచించే అలవాటుని చంపేస్తాం. ఎందుకంటే మనకి ఆలోచించే అలవాటు లేదు. మనకి ఎవడో చెప్పింది పట్టుకుని దాన్ని పట్టుకుని విరలాడము. తప్పుడు సామాజిక దృష్టికోణం, రాంగ్ సోషల్ మొరాలిటీ, అంటే అంబిషన్, గ్రీడ్, తర్వాత డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకుండా ఈ రకమైన కర్మ గొప్పది అనేటువంటి సూపర్స్టిషన్, వీటి బేసిస్ మీద మన జీవితాన్ని మనం యాంత్రికంగా తయారు చేసుకుని కూర్చుని ఉంటాం కదా మనం. మనం పిల్లలకి స్వాతంత్ర్యం ఇవ్వము, ఎందుకని మనకి స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియదు. అంచేత పిల్లల్ని మనం ఒక మూసలో పోసి దాని చుట్టూ నడిపించే ప్రయత్నం చేస్తాం. ఒకచో మీరు కనుక అలా చేయకపోతే, ఎప్పుడైనా మీరు అలా చేయకపోతే పిల్లలకి సహజంగా వాళ్ళని పెంచితే, అసహజంగా కాకుండా సహజంగా వాళ్ళని పెంచితే, వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తే, ఆలోచించే అభ్యాసం కలిగిస్తే, వాడు ఇంటర్మీడియట్ వచ్చేప్పటికీ వాడు ఆలోచించడం అది వికసిస్తుంది. డిగ్రీకో ఇంటర్మీడియట్లో ఉండగానో లేకపోతే డిగ్రీకి వచ్చేప్పటికో నేను ఈ పని చేస్తాను, నాకు ఇది ఇష్టము అని వాడు ఎన్నుకుంటాడు. వాడు బతుకున్నంతకాలం ఆ పనిని ఎంతో ఉత్సాహంతో చేస్తూ, ఆ ఉడత చెప్పాను చూడండి, ఆ ఉడత వలె జీవకళ ఉట్టిపడుతూ తనకు నచ్చిన పని చేస్తూ ఆఖరి క్షణం దాకా ఆ పని మీద చేస్తూ, ఎందుకంటే అలాంటి వాళ్ళకి రోగాలు రావచ్చు. ఈ బీపీలు డయాబెటీస్లు ఏమి రావు. ఆ బీపీలు డయాబెటీస్లు ఎవరికి వస్తాయంటే, ఇందాక చెప్పాను చూడండి, డబ్బు కోసం యంత్రాల్లాగా పనిచేసిన వాళ్ళకి వస్తాయి. వీళ్ళకి రోగాలు రావు, జనరల్గా రావు. అంచేతన వాళ్ళు ఉడత వలె ఎప్పుడూ చలాకీగా చేస్తూ ఉంటారు. వాళ్ళు హాయిగా యంత్ర ఒక జీవకళతో జీవిస్తారు. డబ్బుదే ఉంది, మీరు లక్ష సంపాదించినా ఇంతే తింటారు, 10 లక్షలు సంపాదించినా ఇంతే తింటారు. 10 లక్షలు సంపాదిస్తే అంత తిన్నా మీకు అరగదు కూడా, ఇంకొంచెం తక్కువ తిన్నా. కాబట్టి ఆ రకంగా ఉడత వలె జీవకళ ఉట్టిపడుతూ జీవించి, మనిషిగా బతికి, యంత్రంలా కాకుండా మనిషిగా బతికి, చిరునవ్వుతో దేహత్యాగం చేసే భాగ్యము, దానికే జీవన్ముక్తి అని పేరు. అటువంటి భాగ్యము ఏ కొద్దిమందికో లభిస్తుంది. కాబట్టి స్వధర్మమును జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వధర్మం అంటే ఏమిటి? తనకుండే గుణ కంపోజిషన్ ఏదైతే కలదో దానికి తగ్గట్టుగా, తను చేయడానికి ఇష్టపడే కర్మ ఏదైతే కలదో దానిని ఎన్నుకుని, దానిని టేకప్ చేసి, దాంట్లో ఒక నైపుణ్యము, కౌశలము, యోగ కర్మసు కౌశలము, ఆ నైపుణ్యాన్ని సంపాదించి ఆ కర్మను ఉత్సాహంగా, సంతోషంగా, ఉల్లాసంగా చేసుకుంటూ, దాంట్లో లభించేటువంటి ప్రతిఫలంతో సంతోషపడుతూ, నిజానికి ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మని చేస్తూ దాంతో సంతోషపడుతూ, దాంతో బతుకంతా బ్రతికి, దాంతో దేహత్యాగం చేసేటువంటి పుణ్యాత్ములు ఈ లోకంలో ఉన్నారు, లేకపోలేదు, ఉన్నారు. మొత్తం మీద నా హృదయంలో ఉండే ఆ ఆవేదన మీకు అర్థమైంది కదా, టాపిక్ అర్థమైంది కదా. కాబట్టి మనిషి స్వధర్మము అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాన్ని మతంతో ముడిపెట్టకూడదు. అలా ముడిపెట్టి ఎప్పుడైనా ఒక సందర్భంలో చెప్పినా
శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం అయితే అది కాదు. నీ గుణముల కాంపోజిషన్కి తగ్గట్లుగా నీకు ఆనందాన్ని ఉల్లాసాన్ని చేస్తున్నప్పుడు కలిగించే కర్మ ఏదో నువ్వు చూసుకో, అది చేసుకుంటూ బతికే, సింపుల్గా బతికే. కాదండి దీంట్లో జీతం 10,000 అండి, అది 50,000 అండి, దానికి పోతానండి అంటే ఒక యంత్రంలాగా బతికి యంత్రంలాగా చేస్తాడు మనిషి. పడి నాకు పిల్లలకి పాఠం చెప్పడం ఇష్టము, నువ్వు దాంట్లో ఉండిపో అంటే దాంట్లో ఉండిపో. నేను చూశాను వేదం సంత చెప్పి వల్లి చెప్పించి దాన్నే ఇష్టపడి దాంట్లోనే జీవితాన్ని గడిపి సంతోషంగా బతికి చచ్చిపోయిన వాళ్ళని నేను చూశాను. వాళ్ళు పెద్ద సంపన్నులు కాదు, సింపుల్ లైఫ్ ఉండేది. అలాగే శాస్త్రం, ఒక వ్యాకరణం, ఒక వేదాంతం, దాన్నే చదువుకుని దాన్నే పాఠం చెప్తూ, ఆ పాఠం చెప్పడం అంటే ఇంకా ఎంత ప్రీతి అంటే అన్నీ మానేసి, అన్ని పనులు మానేసి ఆ పాఠమే చెప్పడం. ఆ పాఠం చెప్పడంలో పావలా ఆదాయం లేకున్నా అదే చెప్పడం. చాలా సింపుల్ జీవితాన్ని జీవించటం, ఆరోగ్యంగా సంతోషంగా జీవించటం, సింపుల్గా బతికి సింపుల్గా చచ్చిపోవడం, అలాంటి వాళ్ళని నేను చూశాను. అది ఒక గొప్ప మహాపుణ్యం. కాబట్టి మానవుడు తన కర్మక్షేత్రమును కరెక్ట్గా రీఆర్గనైజ్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. జీతాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి, ప్రతిఫలాన్ని బట్టి కర్మని పెట్టుకోకూడదు. ఇప్పుడు రీసెర్చ్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి లభించే ఆదాయం తక్కువ ఉంటుంది. ఈ టెక్నికల్ జాబ్స్ చేసేవాడికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తున్నారనుకోండి, మీకు నెలకి 5,000 ఆదాయం వస్తుంది. బీకామ్ పాస్ అయ్యి ఆరకిల్ కోర్సు 3 నెలలు చేసి 1 నెలకి 50,000 సంపాదిస్తుంది. మీకు అర్థమైంది వాడి క్వాలిఫికేషన్ ఏమిటి? బీకామ్ అంటే ఈ కాలంలో ఆదాయము, ఆ కాలంలో వ్యయము పెట్టుకుని వాటిని ఇటు కూడి అటు కూడి దీని నుంచి అది మైనస్ చేసి వేస్తే బీకామ్ డిగ్రీ ఇస్తారు. అది వాడి క్వాలిఫికేషన్. ఆరకిల్ వాడు కోర్సు 3 నెలలు, దాని 5,000 కంటే వాడు కోర్సు నేర్పుతాడు. ఆ కోర్సు ఏంటంటే ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఇప్పుడు దాని మీద ఆ టేబుల్స్ అది చేయడం చేతనవుతుంది. వాడికి ఆరోగ్యం కంపెనీ వాడు లేదా దాని సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఉద్యోగం పట్టిస్తారు. ఆ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, వాడికి నెలకి 40,000 వస్తుంది, 30,000 వస్తుంది. పిహెచ్డి చేసి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు కానీ వీళ్ళు నెలకి 20,000 వస్తుంది. వీడు వాడిని చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కానీ వాడు యంత్రం, వాడు బతుకుండగానే చచ్చిపోయాడు. ఇది ఆల్రెడీ డెడ్. యంత్రం అంటే డెడ్ కదండి, యంత్రం జీవమా డెడ్డా? డెడ్. వేరే వీడు ఉడత ఈ టీచర్ ఉన్నాడే, లేకపోతే వీడు అకాడమిక్ లేకపోతే రీసెర్చ్ చేసుకునేవాడు, వీడు ఉడత. ఎందుకంటే రీసెర్చ్ చేసేవాడికి ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు ఉద్యోగం కొత్త ఉద్యోగమే. ప్రేమతో పాఠం చెప్పేవాడికి ఎప్పుడూ కొత్త. ఎందుకంటే విద్యార్థులు మారుతూ ఉంటారు, వాళ్ళని అప్లిష్ట్ చేయటం అనేటువంటి ఆనందం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ కొత్త వాడికి. వీడు ఉడత, వాడు చచ్చిన శవం, వాడు యంత్రం. అలా బతుకుతారు. అర్థమైందండి నా ఆవేదన? అర్థమైందా మీకు? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. శ్రేయాన్ శ్రేయాన్ ప్రశస్యతర. స్వధర్మ అంటే ఆత్మధర్మం కాదండి, స్వధర్మ. ఓన్లండి ఆ ధర్మం అర్థం చెప్పిన పరధర్మం అని ఒకటి వచ్చింది కదా, చూద్దాం. స్వధర్మ స్వధర్మ. స్వ అంటే తనది, ధర్మ అంటే ధర్మం, కర్తవ్య కర్మ. విగుణ అపి ఇది అపిశబ్దో ద్రష్టవ్య. అక్కడ అపిశబ్దం లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ అని ఉంది, అక్కడ అపి పెట్టుకోకుండా అపి ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. తన కర్తవ్య కర్మ, తనదైన కర్మ, తనది ధర్మము. అది
దానికి శోభ తక్కువైనా విగుణ అంటే దానికి వన్నే తక్కువ అయినా కూడా వన్నే తక్కువ. ఇప్పుడు కట్టెలు అమ్మడం కంటే పువ్వులు అమ్మడం శోభ ఎక్కువ ఉంటుంది. కట్టెలు అమ్మడంలో శోభ తక్కువ ఉంటుంది, పువ్వులు అమ్మడంలో శోభ ఎక్కువ ఉంటుంది. కట్టెలు అమ్మడం అంతా చాలా మొండిగా ఉంటుంది, అలా కొడుతూ ఉండాలి, మూటలు కడుతూ ఉండాలి, బుధాన్ని వేసుకుని వాడికి అందజేసి రావాలి. పువ్వులు అయితే బెల్లం ఇలా టింగ్ 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 అని సైకిల్ బెల్లు కొట్టుకుంటూ వస్తాడు పువ్వులమ్మే సాయిబు గారు. ఆయన ఓ బుట్ట వంట కొట్టుకుని వస్తాడు, ఆ బుట్ట బరువు 100 గ్రాములు ఉంటుంది, దాంట్లో 90 గ్రాములు పువ్వులు ఉంటాయి. వాటిని అమ్మేప్పటికీ 1000 రూపాయలు వస్తాయి. ఈ కట్టెలు అమ్మేవాడికి 500 వస్తుంది. కానీ అంటే కానీ ఈ కట్టెలు అమ్మేవాడు పువ్వులు అమ్మాలి అని కోరుకున్నాడు అనుకోండి, వాడి బతుకు పట్టు గూడి అయిపోయింది అక్కడితో. ఎందుకంటే వాడు పువ్వులు అమ్మడానికి బతుకుతాడు, వాడు కట్టెలు అమ్మడానికి పనికొస్తాడు. సపోజ్ అలాగే పువ్వులు అమ్మేవాడు కట్టెలు అమ్మాలనుకుంటే అది పనికిరాదు. ఇక్కడ విగుణ అంటే తను చేస్తున్న కర్మలో వన్నే తక్కువ అయినా అదే చేయాలి. ఎందుకని తనది కనుక, తనది కదండి, కాకి పిల్ల కాకికి ముద్దు, నా పని నాకు ముద్దు కాదండి, మీ పని కంటే వాడి పని చాలా గొప్పది అయితే అనుకోక నా పని నాకు ముద్దు. శవాల దగ్గర శవాలని కాల్చేటువంటి ఒక వర్గం ఉంటుంది. మీరు వణికన్నికా ఘాట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 10 మంది 20 మంది ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నా ఉండవచ్చు. ఋషికేశ్వరు కూడా ఉంటారు, కలకత్తాలో ఉంటారు, కలకత్తాలో చాలా ఎక్కువ. వాళ్ళు కలకత్తాలో 56 మంది ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే శవాలను కాల్చాలి. వీళ్ళని సమాజం బహిష్కరిస్తుంది, వాళ్ళని దొరికారు కదా, వాళ్ళతోటి కలిసి భోజనాలు చేయరు, వాళ్ళకి పిల్లలు ఇవ్వరు, వాళ్ళ ఇంట్లో పిల్లలు వీళ్ళు చేసుకోరు, వాళ్ళలో మళ్ళీ పిల్లల్ని ఇచ్చుకుని వాళ్ళ ఒక కమ్యూనిటీ కింద బతుకుతూ ఉంటారు. ఒక రకంగా ఒక అన్స్పోకెన్ సోషల్ బాయ్కాట్లో బతుకుతూ ఉంటారు వాళ్ళు. నిన్న ప్రభుత్వం వాళ్ళందరికీ పెన్షన్స్ ప్రకటించింది. ఎందుకని పెన్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం, వీళ్ళు ఒక అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినారు. ఎందుకలా మిగిలిపోయారు, సమాజం వాళ్ళని అలా తయారు చేసింది. ఆ కర్మ సమాజానికి అవసరమా కదా, అత్యవసరం. అది మంచి కర్మ చెడ్డ కర్మ, మంచి కర్మ అంటూ చెడు ఉంది. ఇప్పుడు శవాన్ని ఎవడో ఒకటి తగలబెట్టాలి కదా. ఇప్పుడు శవాన్ని తగలబెట్టడం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు కట్టెల మీద తగలబెడతారు, ఆ కట్టెలని కొంచెం కదుపుతూ ఉండాలి. అది విద్యుత్ మీద తగలబెట్టారనుకోండి, దాన్ని లోడ్ చేయాలి, పొజిషన్లో పెట్టాలి, స్విచ్లు పెట్టాలి, టెంపరేచర్ పెంచాలి, తగ్గించాలి, కొంచెం మూవ్ చేయాలి, ఇవన్నీ ఎవడో ఒకటి వాడు చేయాలి కదా. టెక్నీషియన్ ఒకడు ఉంటాడు, వాడు ఆ పని చేయాలి కదా. వాడి పని ఏమిటంటే శవం పూర్తిగా కానీ బూడిద బయటకు తీసి పొట్లం కట్టి ఇవ్వడం వాడి పని. అది కాబట్టి మన సమాజం ఏం చేస్తుంది, వాడిని ధిక్కరించేస్తుంది. అలాంటి ఉద్యోగం చేయమంటే చేయడు కూడా, ఎవడు చేయడు. ఎవడు వస్తాడు ఆ ఉద్యోగానికి, మరే ఉద్యోగం తనకు దొరకడం గతి లేని వాడు వస్తాడు. వాడిని మనందరం తక్కువ చూపు చూస్తాం, వాడి తనని కూడా తాను తక్కువ చూపు చూసుకుంటూ దాంట్లో వీడు బతుకుతాడు. చూసారా ఎంత దురదృష్టం అయిపోయిందో. కాబట్టి స్వధర్మము విగుణమే అయినప్పటికీ అని అపి పెట్టుకోవాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ని అన్నమాట. అలా అన్వయం, చాలా చక్కగా అనుష్ఠించిన ఇతరుల యొక్క ధర్మము కంటే తనదైన ధర్మము వన్నెలు తక్కువయ్యే అయినా అదే గొప్పది. స్వభావనియతం స్వభావేన నియతం. ఈ కర్మ నియతం అంటే నిత్యం, ఆ యాన్ని తానితో అటు పెట్టండి, నిత్యకర్మ. ఇది స్వభావాన్ని బట్టి వచ్చింది, అంటే వాడి గుణ కాంపోజిషన్కి స్వభావము అని పేరు. స్వభావ ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన కాంపోజిషన్. ఆ కాంపో ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, పెద్ద కొడుకు టీచరు,
రెండవ కొడుకు ఆర్మీ వాడు, మూడవ కొడుకు బిజినెస్, నాలుగవ కొడుకు ఫ్యాక్టరీలో వర్కరు. ఏ కొడుకు గొప్ప? అందరూ సమానమే తప్పు, అందరూ సమానమే తప్పు. తండ్రి యొక్క వాల్యూ సిస్టమ్ తప్పనుకోండి, ఆయన ఏమంటాడంటే ఓ కొడుకుని చూపించి వీడు అయోగ్యుడు అని అంటాడు. నేను ఓ తండ్రిని నేర్పుతాను, ఆయనకి ఇద్దరు కొడుకు, ఆయన పండితుడు పైగా, వేదశాస్త్ర పండితుడు. పాండిత్యాన్ని పుస్తకాలకు పరిమితం చేసి జీవితాన్ని ఇంకో రకంగా జీవిస్తూ ఉన్న పండితుడు చాలామంది ఉంటారు. అలాంటి పండితుడు పెద్ద కొడుకు హై స్కూల్ టీచరు, రెండో కొడుకు స్విట్జర్లాండ్లో ఇంజనీరు, బాగా డబ్బు సంపాదిస్తాడు. ఆయన రెండేళ్లకు ఒకసారి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు కలిసి వస్తారు. వాళ్ళు వచ్చి తండ్రి ఉన్న ఇంట్లో ఉండరు, తండ్రి ఉన్న ఇంటికి సమీపంలో ఓయో గెస్ట్ హౌస్లో వాళ్ళు ఒక సూట్ బుక్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే తండ్రి ఉన్న ఇంట్లో ఇంకా అయిపోతుంది, వాళ్ళు భార్య పిల్లలు సర్దుకోలేదు. వాళ్ళు మోడర్న్ స్విట్జర్లాండ్లో ఉండేవాళ్ళు ఈ మట్టింట్లో ఉంటారా, అయితే ఈ శాబాదృష్టంలో ఇంట్లో ఉంటారా? ఉండదు. కానీ తండ్రికి వాళ్ళంటే ఇష్టం. ఎందుకని? అతనికి ఫ్యాషనబుల్గా ఉంటాడు, బ్యాంక్ అకౌంట్ ఎక్కువ, అప్పుడప్పుడు కొంచెం డబ్బు కూడా. నాన్నగారికి డబ్బు ఇవ్వాలంటే 1000 రూపాయలు ఇస్తాడు. ఈ బడిపంతులు ఏమి ఇస్తాడు? ఏమీ ఇవ్వడు, కాళ్ళు పడతాడు. వచ్చి డబ్బులు కావాలంటే 10 రూపాయలు ఉన్నాయి నాన్నగారిని ఇస్తాడు. కాళ్ళు నొక్కుతాడు, అన్నం భార్య అన్నం వండి పెడుతుంది, మంచం పట్టిన అనారోగ్యం చేస్తే సేవ కూడా చేస్తాడు ఈ బడిపంతులను భార్య. వాడు సింజర్లలో వాడు ఏం చేస్తాడు? ఫోటో తీయడం కెమెరా వేసుకొస్తాడు, ఫోటో తీస్తాడు. నాన్నగారు ఇదిగో మీ ఫోటో ఉంటాడు, ఈయన ముగిసిపోతాడు. ఆయన సింజర్లలో కొడుకుని ప్రేమిస్తూ ఈ బడిపంతులు కొడుకుని తిట్టుకుంటూ బతుకు. ఆ బడిపంతులు ఒకసారి నాతో అన్నారు, మా నాన్నగారు నేనంటే చులకనండి, ఆ స్విట్జర్లాండ్లో వాడంటే ప్రేమ ఎక్కువ. సరే ఆయన అలా ఉన్నారు, నా ధర్మం నేను చేస్తున్నాను అన్నా. ఆయన చచ్చిపోయాడు, ఈ బడిపంతులు కొడుకే తీసుకెళ్ళి తగలబెట్టాడు. స్విట్జర్లాండ్ కొడుకు 5వ రోజున వచ్చాడు. అప్పుడు ఈ పురోహితులు వాడు మెడలో ఒక జెండ ఒకటి పడేసి వాడి చేత స్నానం చేయించాడు. వాడు 8వ మళ్ళీ విమానానికి వెళ్ళాడు, భార్య రాలేదు. ఎందుకంటే భార్య ఈ స్నానాలన్నీ చేస్తే ఆవిడికి పడదు. పిల్లలు అసలు క్వశ్చనే లేదు. ఆయన చదువుకున్న పండితుడు అయ్యి ఉంటే అలా అనుకున్నాడు అంటే ఈ గీతాశ్లోకం ఆయనకి రాలేదంటే బుద్ధిలోకి రాలేదు. అలాగా సమాజం అలా ఉండడం వల్ల ఇప్పుడు మోడీ గారు చీపురు పట్టుకుని తుడిచారు, సింబాలిక్గా తుడిచారు. దాన్ని అలా ఎందుకు తుడిచారంటే, రే శుభ్రం పెట్టుకోవడంలో తప్పేం లేదు, ఇది పవిత్రమైన కర్మయే అని చెప్పడం కోసం తుడిచారు. బిల్ క్లింటన్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అప్పుడు కలిసి ఉన్నారు. బిల్ క్లింటన్ రూములో ఇద్దరు సమావేశం అయ్యారు, హఠాత్తుగా బల్బు ఆరిపోయింది. దాన్ని కొంచెం రీఅడ్జస్ట్, కరెంట్ ఉంది, ఆ బల్బే సరిగ్గా అడ్జస్ట్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ తీసేప్పుడే ఎవరికో ఆజ్ఞలు జారీ చేద్దామని ట్రై చేశారు. బిల్ క్లింటన్ ఏం చేశాడో తెలుసిన, మధ్యలో ఉన్న టేబుల్ మీద ఎక్కింది ఒకటాడు, ఆ కుర్చీ ఎక్కి టేబుల్ మీద ఎక్కాడు. పొడుగు ఎక్కువ ఆయన, ఆ బల్బుని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వెలిగింది ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉపన్యాసంలో. అంటే మన పని మనం చేసుకోవటానికి మన పని మనం చేసుకోవచ్చు, ఇంట్లో తప్పేమీ లేదు. కర్మ ఎందు ఎక్కువ తక్కువలు లేవు. యదుక్తం స్వభావజమితి తదేవోక్తం స్వభావనియతమితి స్వభావజేన కౌంతేయ కర్మణ. అంటూ ఒక శ్లోకం వెళ్ళింది అంతకుముందే. స్వభావం నుంచి పుట్టే కర్మ అలా స్వభావజం అన్న, స్వభావనీయతం అన్న ఒకటే, రెండు ఒకటే. అంతకుముందు శ్లోకంలో స్వభావజం అని చెప్పారుగా,
అన్ని చోట్ల స్వభావజం, వైశ్యకర్మ స్వభావజం, శూద్రకర్మ స్వభావజం, బ్రాహ్మణ కర్మ స్వభావజం అని అలా చెప్పారుగా. మీకో మాట చెప్తారండి, మీరు కారులో ఎవరింటికైనా గెస్ట్గా వెళ్ళారనుకోండి, మీరు ఉద్యోగస్తులు కారులో గెస్ట్గా వెళ్ళారు, వాడు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి భోజనం పెడతాడు, డ్రాయింగ్ రూమో లేకపోతే ఏదో భోజనం చేసి రూమ్, దాన్ని ఏమంటారు డైనింగ్ రూమ్, డ్రాయింగ్ కాదు డైనింగ్ రూమ్లో కూర్చోబెట్టి భోజనం పెడతాడు, ఆ కారు నడిపిన వాడికి బయట కూర్చోబెట్టి భోజనం పెడతాడు. నేను ఒకసారి భోజనం చేస్తున్నాను, కాబట్టి మన కార్యక్రమతను ఎక్కడ ఉన్నా అక్కడ భోజనం చేస్తున్నానని చెప్పాడు. అయితే మరి ఇంకెందుకండి, నేను కూడా అక్కడికే పోతాను, నేను అక్కడ కూడా కూర్చున్నాను అంటే అదేమిటి మీరు అక్కడ కూర్చోండి. అవును మరి మీరు ఇతనికి ఎక్కడ ఎందుకు పెట్టండి, అప్పుడు నన్ను అతన్ని ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టాను. మీరిద్దరం ఒకటే స్థాయి కాదు, మీరు స్వామి, స్వామి అయితే మాత్రం నా పని నేను చేస్తున్నా, అతని పని అతను చేస్తున్నాడు, నా పని పాఠం చెప్పడం, కారు నడపడం అతని పని, అతని పని తక్కువ ఏముంటుంది, మీరు అలా ఎప్పుడు చేయలేదు. అంచేతనే అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఎక్కడికైనా కారులో వెళ్తే మొట్టమొదటి వాళ్ళతో చెప్తాను, డ్రైవర్ వస్తాడు, డ్రైవర్ కూడా నా పక్కన కూర్చొని భోజనం చేస్తాడు, మీకు ఇష్టమైన ముఖ్యంగా రాజమండ్రి అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు నేను ఇలా చెప్తాను, కొంచెం కన్వెన్షనల్ సొసైటీస్లో నేను పని పెట్టుకుని అలా చెప్తాను అంటే అలాగే మీరు ఎలా అంటారు. మరి అయితే ఆ పని చూసుకోండి, మీకు కాదు అతన్ని లోపల పెట్టకూడదు అంటే ఏం కావాలి, అక్కడ అతను ఆ పక్కనే నాకు కుర్చీ వేసి అక్కడే పెట్టేసేయండి, అతనితో పాటు నేను తినేస్తాను, నాకు ఎక్కడ పెట్టినా నేను తినేస్తాను, అది నాకు నిలబడి కూడా తినేమంటే తినేస్తాను, నాకు పర్టికులర్ ప్లేస్ అనేది ఎవరు మైండ్ ఎక్కడో ఒకటి ఇంత ఫిక్స్ చేయాలి వాళ్ళు ర్యాప్తో పెట్టాలి తినేస్తాం, నిలబడి కూడా తినేసి వెళ్ళిపోవచ్చు. కన్వీనియన్స్ క్వశ్చన్, పీట వేసి అరిటాకు వేసి పెడితే నా వల్ల వదు, నేను ఆ పీట మీద కూర్చుని అరిటాకులో భోజనం నేను చేయలేను, నేను రెండు రోజులు కాళ్ళకి మర్దనాలు చేసుకోవాల్సి ఉంటుంది. పీట మీద కూర్చుని అరిటాకు వేయడం ఏమిటండి, పీట మీద అరిటాకు వేసి వీడిని కింద కూర్చోబెట్టాలి కదా, కొంచెం ఆ డిస్టెన్స్ బుర్ర తక్కువ ఉంటే నార్త్ ఇండియన్ మెథడ్ బెటరు, వాడు మనిషి కింద కూర్చుంటాడు పీట మీద ఆకు వేస్తాడు, సో దట్ కొంచెం మీకు సుఖం ఎక్కువ ఉంటుంది, దాన్ని టేబుల్ మీల్స్ అన్నారు, పీట టేబుల్ ఏంటండి కొంచెం ఎత్తుపెట్టుకుంటే సరిపడి. కాబట్టి స్వభావజం కర్మ, మన స్వతహాగా మనకి చేతనైన పనిని మనం ప్రేమగా చేయాలి. ఏమిటో నా ప్రార్థనలా అయిపోయింది, నేనేమో ఈ గీత పాఠం చుట్టూ కూర్చున్నాను, వాడు ఏమి నేను లక్షలు సంపాదించేస్తుంది అంటే, యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, నాకేమో పంచదశి తప్ప మరొకటి లేకుండా నాకు నా ప్రారంభంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారి చేసిన సర్వీసు, ఆయన చేసిన సేవ, ఆయనకు ఉన్నటువంటి ఆ ధైర్య సాహసాలు మరి నాకు ఉన్నాయా, పిల్లి గుయ్యి అంటే నేను వెళ్ళబడు, ఆయన మిండు విరిగి మీద పడ్డా చెల్లించకుండా నిలబడదు, మరి ఆయనే అవ్వాలి, నేను నాకు ఇదే శ్రేష్టం. కాబట్టి పిల్లిని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని ఎప్పుడైనా ఉన్నారా, అలా ఉండకూడదు. మన కర్మని మనం జాగ్రత్తగా ప్రేమగా చేయాలి. తర్వాత జీవితంలో అంబిషన్ ఉండాలా అక్కర్లేదా. అంబిషన్ అంటే ఏమిటి, నేనున్న సోషల్ స్టేటస్ కంటే ఎక్కువ స్టేటస్ నాకు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది, కర్మని బట్టి వస్తుంది. సంపాదిస్తున్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, కర్మని బట్టి వస్తుంది. ఇది అంబిషన్. ఈ అంబిషన్లని సమాజం పెంచి పోషించి తర్వాత యాంబిషన్ చుట్టూ మతం నిర్మాణమైంది. యాంబిషన్ చుట్టూ ఒక మతమే నిర్మాణమైంది. ఏమిటి, నాకు అమెరికా వెళ్ళి ఉద్యోగం వచ్చి వీసా వచ్చి అమెరికాలో ఉద్యోగం రావాలి, దానికి రిచువల్స్, టెంపుల్స్ తయారు చేసి పెట్టారు అక్కడ, ఈ రిచువల్స్ చేసుకో, ఈ టెంపుల్స్ పూర్తి చేసుకో, నీకు వీసా వచ్చి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదిస్తావు అంటే ఒక మతాన్ని
యాంబిషన్స్తో నిర్మాణము చేసినటువంటి దుస్థితి భారతీయ సమాజానికి పట్టింది. వీళ్ళు మతాన్ని అలా తయారు చేసి పెట్టారు. వీళ్ళు అరే నువ్వు కామనం పెట్టుకోవా, నిష్కామంగా బతుకు, నీ కర్తవ్య కర్మని చెయ్యి, నీకున్న ఆదాయంతో నువ్వు సంతోషంగా బతుకు అని చెప్పలేదు వీళ్ళు. వీళ్ళు కామన చుట్టూ మతాన్ని అల్లారు, కామనని బట్టి భయాలు వచ్చాయి, భయం చుట్టూ మతాన్ని అల్లారు. అంబిషన్ అని అంటే ఏమిటి, నేను చేస్తున్నది దాంతో నాకు సంతోషం లేదు, ఇంతకంటే వేరే ఇంకొకటి చేయాలి, ఎందుకు చేయాలి అంటే నేను ఇంకా ఎక్కువ సోషల్ స్టేటస్ అండ్ వెల్త్ సంపాదించాలి కనుక. అంటే ఏమైపోయింది జీవితంలో అంబిషన్ అంటే దురాశ, అసంతృప్తి, అసంతోషం, దీనికి వాల్యూ పెరిగిపోయింది, దానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వటం మనం నేర్చుకున్నాము. పర్సనల్ జీవితంలో అంబిషన్కి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వటం, లైక్ క్లర్క్ ఉన్నాడు అనుకోండి, వాడికి మేనేజర్ చేసి పని అంటే వాడికి ఇష్టం, తను చేసి పని మీద తనకి ఇష్టం ఉంటుంది. మేనేజర్ చాలా గొప్ప పని చేసేస్తున్నాడు, వాడి భాగ్యం పండిపోయింది, నేను ఇలా తగలబడిపోయానని అనుకుంటాడు. మేనేజర్ని అడిగి చూడండి, మేనేజర్కి వాడి పైన ఉన్న బాస్ మీద అసూయ ఉంటుంది, మినిస్టర్కి పిఎం మీద, ప్రైమ్ మినిస్టర్ మీద అసూయ ఉంటుంది, ఆర్మీలో లెఫ్టినెంట్కి జనరల్ మీద అసూయ ఉంటుంది. అంబిషన్, ఆ రకమైన అంబిషన్ పెట్టుకునే అంబిషన్లో కంపారిజన్ ఉంటుంది, కంపారిజన్లో వెళ్ళే అంబిషన్ ఉండదు. ఈ శ్లోకంలో కంపారిజన్ అండ్ అంబిషన్ అనే రెండు విషయాలను శ్రీకృష్ణుడు నిర్ధారిస్తూ మాట్లాడుతున్నాడు. మీరు ఆ భాషను అలా అర్థం చేసుకోవాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పంచమి, పంచమి స్టాండ్స్ ఫర్ కంపేర్. తన ధర్మము తక్కువదని అనుకోవడం అంబిషన్ వల్ల వచ్చిన దోషం అది. కాబట్టి వెన్ యువర్ అంబిషన్స్, మీరు క్రియేటివ్గా ఉండలేరు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళని చూసి వాళ్ళకి బోనస్ వస్తున్నాయి, జీతాలు ఎక్కువ వస్తున్నాయి, మనం తక్కువ జీతంతో బతుకుతున్నాము అని అనుకుంటుంటే వాటి రీసెర్చ్ నీరు కలిగి ఆ రీసెర్చ్ ముందుకు సాగదు, చచ్చిపోతుంది, అది మీడియాకర్గా తయారవుతుంది. రీసెర్చ్ ఎప్పుడు బాగా ఉంటుందో చెప్పమంటారా? రీసెర్చ్ చేసేవాడు ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోడు, తన జీతాన్ని తాను ఇతరుల జీతంతో పోల్చి చూసుకోడు, తను చేస్తున్న రీసెర్చ్ మీద వాడికి వల్లమాలిన ప్రేమ ఉంటుంది, ఒక ఆనందము సంతోషము ఉంటుంది, దాని నుండి ఒక క్రియేటివ్ థింకింగ్ నిర్మాణం అవుతుంది. ఆర్ని వుడ్వర్డ్ అని ఒక సైంటిస్ట్ ఉంది, వారు కెమిస్ట్రీ ఆయన, ఆయన ఎప్పుడూ ల్యాబొరేటరీ రీసెర్చ్లో తలమునకలు అయిపోయేవాడు, ల్యాబొరేటరీలోనే పడుతుంది. భార్య నేను కెమిస్ట్రీని పెళ్ళాడేనా, ల్యాబొరేటరీని పెళ్ళాడేనా, నిన్ను పెళ్ళాడేనా అని అడిగింది ఆవిడ. అడిగితే ఈ చెప్పాడు, ఈ మూడు కలిపి ఉంటాయమ్మా, ఈ మూడు విడివిడిగా ఉండవని చెప్పాడు. నేను కెమిస్ట్రీ ల్యాబొరేటరీ ఈ మూడు కలిసే ఉంటాయని చెప్పాడు. ఆవిడ డివోర్స్ నోటీస్ ల్యాబొరేటరీకే పంపించింది, అటెండెంట్కి ఇచ్చి డివోర్స్ నోటీస్, ఇంటికి సరిగ్గా సైంతురాడుగా ఆయన వచ్చేవాడికి ఇవి పడుకుని నిద్రపోతూ ఉంటుంది, డివోర్స్ నోటీస్ పంపించింది. ఆయన పాపం బతుకులాడే ప్రయత్నం చేశాడు, ఆవిడ వినలేదు. నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇంకొకటి పెళ్ళాడుతున్నాను, నాకు ఇంత సొమ్ము కావాలి, మీ ఆస్తిలో నాకు ఈ వాటా కావాలి. ఆయన గోళ్ళకు జీతం ఇచ్చి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అదంతా ఆవిడకి ఇచ్చేసి ఆలస్యం గురించి పంపించేశాడు. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్ళాడు, మళ్ళీ అదే పాట, ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ వాటా తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. పెద్ద ప్రొఫెసర్, యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ జీతం వేసేవారు, ఆయన అకౌంట్లో జీతం పడేసేవారు, అది ఎప్పుడు చూసేవాడు కదా. ఆఖరికి ఇంకా మూడోసారి అమ్మాయిని ఆయన నిన్ను పెళ్ళాడతానంటే వద్దని చెప్పాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కెమిస్ట్రీలో, ఆయన కొలెస్ట్రాల్ సింథసైజ్ చేసినప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన విటమిన్ బి12 సింథసైజ్ చేశాడు,
క్లోరోఫిల్ సింథసైజ్ చేశారు. రెండోసారి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళు తహతహలాడారు. కానీ నోబెల్ ప్రైజ్ కాన్స్టిట్యూషన్ ఒకే సబ్జెక్టులో ఒకే మనిషికి రెండు ప్రైజ్లు ఇవ్వకూడదు అని రూల్ పెట్టింది. సబ్జెక్టు మారితే ఇవ్వచ్చు తప్ప ఒకే మనిషికి రెండు నోబెల్స్ సబ్జెక్టు మారితే ఇవ్వచ్చు, ఒకే సబ్జెక్టులో ఇవ్వకూడదు. లినస్ పౌలింగ్ అనే ఆయనకి రెండు నోబెల్ ప్రైజ్లు ఇచ్చారు, ఒకటి కెమిస్ట్రీలోనూ ఒకటి పీస్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఒకే సబ్జెక్టులో ఒకే మనిషికి రెండు సార్లు ఇవ్వకూడదు, అంచేది ఆయనకి ఇవ్వలేదు. లేకపోతే ఆయన రెండు సార్లు మూడు సార్లు ఇవ్వాలి. అది క్రియేటివ్, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అలా బయటకు వస్తుంది. లేకపోతే ఏముంది, భార్యను పిల్లలను జీతమును బ్యాంక్ అకౌంట్ను చెప్పారు కదా యంత్రాలని. అంటే వీడు బతుకుండగానే చచ్చిపోయి బతుకుతూ ఉంటాడు, బతుకుండగానే చచ్చిపోతాడు మనిషి. అలా యాంత్రికంగా తయారవుతారు. అది ఎందుకు వచ్చిందో తెలుసునండి, యాంత్రికత కంపారిజన్ అండ్ అంబిషన్, దాన్ని బట్టి ఆల్వేస్ కంపేరింగ్ అండ్ ఆల్వేజ్ అంబిషన్. మీకు రహస్యం చెప్తా, అంబిషస్ పర్సన్ ఈజ్ నాట్ ఎ హ్యాపీ పర్సన్, ఇది వెరీ అన్హ్యాపీ పర్సన్. కానీ వేషం అది బాగుంటాయి, మంచి ఖరీదైన కారు అయితే నడుపుతాడు, కానీ అన్హ్యాపీగా ఉంటాయి. అంబిషస్ పర్సన్ అసంతృప్తుడైన మనిషిగా బతుకుతాడు, అసంతృప్తిగానే ఉంటాడు. అంబిషస్ పర్సన్లో ఆ క్రియేటివ్నెస్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు, యాంత్రికంగా బతుకుతాడు. అయితే దీంట్లో రహస్యం ఏంటంటే, అంబిషస్ పర్సన్ అని సొసైటీ ఏమంటుందంటే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అంటుంది. అంబిషస్ పర్సన్కి వాడు నడిపే కారు, వాడు వేసుకున్న సూటు, వాడి భార్య వేసుకున్నటువంటి వ్యానిటీ బ్యాగ్, ఆవిడ మెడలో ఉన్న నెక్లెస్ చూసి అరే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని అంటుంది సొసైటీ. అలా అంటుంది సొసైటీ, ఏది సక్సెస్ అందో అది ఫెయిల్యూర్. సొసైటీ ఏది మోరల్ అంటుందో అది ఇమ్మోరల్. సోషల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఎ మొరాలిటీ అట్ ఆల్. సొసైటల్ థింగ్, సక్సెస్, థాట్ ఆఫ్ సక్సెస్, ఐడియా ఆఫ్ సక్సెస్ ఈజ్ అట్టర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. కాబట్టి ఈ అంబిషస్ పర్సన్ వాడి లక్ష్యము కర్మకు తన జీవితాన్ని సమర్పించడం కాదు, కర్మ ద్వారా ఫలమును పట్టి ఆ ఫలం ద్వారా అలా మెట్టుమించి మెట్టుకి ఎక్కడం వాడి జీవితం. వాడి జీవితం అలా ఉంటుంది, వాడి హస్టు బికమ్ సంథింగ్ అదర్ దాన్ వాట్ హీ ఈజ్. అంచేతనే ఈ అంబిషస్ పర్సన్ ఉన్నాడే వాడు హీజ్ ఎ బికమింగ్ పర్సన్. ఎప్పుడు ఏదో ఒకటి బికమ్ అవుతూ ఉంటాడు. ఈ బికమింగ్ పర్సన్కి అంటే ఏంటి, మేనేజర్ ఉన్నాడు అనుకోండి, డిప్యూటీ జనరల్ మేనేజర్ అవ్వాలి, డిప్యూటీ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ అవ్వాలి, జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఇంకేమవ్వాలి, ఇంకేమవుతారు. యంత్రంలాగా బతకడం అలవాటైపోతుంది అంబిషస్ పర్సన్. అంచేతనే అంబిషస్ పర్సన్ ఎప్పుడూ కూడా సంతృప్తి, తన స్వరూపము, తన స్వరూపము సద్, సద్ బీయింగ్ అనేది వాడు తెలుసుకోలేడు. ఎందుకంటే వాడు బికమింగ్ హడావిల్లో ఉంటాడు. ఎప్పుడైతే బికమింగ్ ఇదవ్వాలి అదవ్వాలి అనే ఆలోచన పక్కన పెట్టి, అంబిషన్ని పక్కన పెట్టి, సంతోషంతో తన కర్మని తాను ప్రేమిస్తూ ఎవడు జీవిస్తాడో వాడు హీజ్ ఎ క్రియేటివ్ పర్సన్. వాడు తను చేసేటువంటి కర్మ నుంచి ఒక కొత్త సృష్టిని చేయగలుగుతాడు. అంతేకాదు వాడు తన స్వరూపాన్ని కూడా తెలుసుకుని హాయిగా జీవిస్తాడు, సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తాడు. అంబిషస్ పర్సన్ ఈజ్ ఎ సిక్ పర్సన్, మెంటల్లీ సిక్ అండ్ దేర్ ఫార్ హీ బికమ్స్ ఫిజికల్లీ సిక్. యథా విషజాతస్యేవ కృమేః
విషహ నదోషకర తథా స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్విషం పాపం. తేలుకి విషం ఉంటుంది, తేలు కొండిలో విషం ఉంటుంది, ఆ విషం దాన్ని చంపదు, ఆ విషం దానికి విషం కాదు. పాము నోటిలో ఆ దంతంలో విషం ఉంటుంది, కానీ ఆ విషం దానికి విషం కాదు, ఇతరులకు విషం, దానికి అది విషం కాదు. అలాగే శవాలను కాల్చి వాడికి వాడు చేసే కర్మలో దోషం ఉండదు, పాపం ఉండదు, పైగా పుణ్యం ఉండదు. భిక్షాటనం చేసుకునేవాడికి వాడు చేసే కర్మలో దోషం ఉండదు, పుణ్యం ఉండదు. భిక్ష తొక్కేవాడికి వాడు చేసే కర్మలో పాపం ఉండదు, పుణ్యం, దోషం ఉండదు, గుణం. కాబట్టి క్లర్క్కి తన కర్మలో గుణం ఉంటుంది, దోషం ఉంటుంది. కాబట్టి కొన్ని కర్మలని చెడ్డది, కొన్ని మంచిది అని విభాగం చేయడం, కొన్నింటిని దోషము కొన్నింటిని గుణము అని విభాగం చేయడం, కొన్నింటిని పుణ్యము కొన్నింటిని పాపము అని విభాగం చేయడం చాలా తప్పు. దీపం వెలిగించడం పుణ్యమా, ఆర్పేయడం పుణ్యమా, ఏది కాదు. వెలిగించే సందర్భంలో వెలిగించడం పుణ్యం, ఆర్పేసే సందర్భంలో ఆర్పేయడం పుణ్యం. కాబట్టి కర్మ సహజ సిద్ధమైన కర్మ, కర్తవ్య కర్మ, కంపారిజన్ లేకుండా చేసుకోదగ్గ కర్మది. దాంట్లో గుణమే ఉంటుంది, దోషం ఉండదు. సమాజం ఏమంటుంది? దోషం అంటుంది. అది దోషం కాదు, గుణమే. ఇప్పుడు టీచర్ ఉల్లిపాయలు అమ్మితే దోషం, ఉల్లిపాయలు అమ్మేవాడు ఉల్లిపాయలు అమ్మితే గుణం, దోషం కాదు. మనం ఉల్లిపాయలు అమ్మేవాడిని చిన్నప్పుడు చూస్తాం టీచర్ని గొప్ప అంటాం, తప్పదు, అలా చెప్పుకోండి. కాబట్టి సమాజంలో జనుల యొక్క థింకింగ్లో మార్పు రావాల్సి ఉంటుంది. మనం జీవితంలో అసంతృప్తితో బతుకుతూ ఉంటాం, అంబిషన్, అసంతృప్తి. నిజానికి అసంతృప్తి అన్నది అది మన నిత్య జీవితం అయిపోయింది. ఈ అసంతృప్తి మనకి విషంగా అయిపోతుంది, మనల్ని అది పాయిజన్ చేసి పెట్టేస్తుంది. మన జీవితంలో అన్ని రకముల దుఃఖమునకు ఈ అసంతృప్తియే మూలం. అసంతృప్తి మూలంగానే మనిషి దుఃఖంలో బతుకుతూ ఉంటాడు. మనిషి తన స్వరూపాన్ని శోధించి స్వరూపాన్ని తెలుసుకోవాలంటే వాడు ఈ అంబిషన్ నుంచి బయటపడాల్సి ఉంటుంది. అంబిషన్లో ఉన్నవాడు స్వరూప శోధనకి పనికిరాడు, ఎందుకంటే అంబిషన్ లుకింగ్ అవుట్, కంపారిజన్, గ్రీడ్, అసంతృప్తి. వాడు తన స్వరూపాన్ని తెలుసుకోలేడు, వాడికి యోగ్యత ఉండదు, తన లోపలికి చూసేటువంటి అవకాశము యోగ్యత వాడికి ఉండదు. మనిషి తనని తాను శోధించుకుని కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ కంపారిజన్ అండ్ అంబిషన్, పరధర్మార్త్ ఇస్ కంపారిజన్, అంబిషన్ లేనప్పుడు మాత్రమే స్వధర్మమును బాగా చేయగలుగుతాడు. అంబిషన్ ఉన్నవాడు స్వధర్మాన్ని కాలరాచీకు తోడిపోతాడు. మనిషి అసంతృప్తి, అంబిషన్ లేకుండా తను చేసే కర్మలో ఒక దైవత్వాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడా అన్నది ఎవడికి వాడు శోధన చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ డూయబుల్, అది చేయవచ్చు, కష్టమే కాదు, తేలిక కూడా. ఒకప్పుడు బాగా అంబిషన్ అలవాటైపోయి సంతృప్తిగా బతకడం కష్టమని అనిపించవచ్చు, అది చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటికైనా మనము అంబిషన్లని పక్కన పెట్టి కర్మలో ఉండే గుణదోషాలను వెతకడం మానేసి మన సమాజం ఎంత
తప్పు దారిలో నడుస్తుందంటే, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడనుకోండి, నాకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వమని దెబ్బలాడుతుంది. డిఎంకే పార్టీ వాడు నేను ఎల్ఐని నాకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వాలి, నాకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి, నాకు టెక్స్టైల్ ఫుడ్ అంటే ఎందుకని వై వై టెక్స్టైల్ మినిస్టర్ ఎందుకు కాకూడదు? లేకపోతే నాకు రైల్వే మినిస్టరే కావాలి, నాకు రోడ్డు విలేజ్ రోడ్స్ మినిస్టర్ నాకు ఉండు, ఎందుకని అలా దెబ్బలాడుకుంటున్నారేమిటి? మినిస్టర్లు సమాజానికి సేవ చేయాల్సిన మినిస్టర్లు అలా దెబ్బలాడుకుంటున్నారేమిటి? ఈ కల్చర్ని మన మతం నుంచి ప్రారంభమైంది. మతాచార్యులు పెట్టారు దీన్ని సమాజంలో. మతం కల్చర్, రిలీజియన్ కల్చర్, సంస్కృతి పేరుతో ఈ విషయాన్ని మనం పెంచి పోషించుకున్నాం. సొసైటీ, సోషల్ మొరాలిటీ అది కూడా ఈ విషయాన్ని సమాజంలో నిలిపినది. దీని నుంచి బయటపడాల్సి ఉంది. ఏనాడైతే మనం దీని నుంచి బయటపడి మనకి నచ్చిన పనిని మనం చేసుకుంటూ కంపారిజన్ లేకుండా మనం చేయాల్సిన పనిని ప్రేమగా చేస్తూ సంతోషంగా చేస్తూ ఉన్నదాంతో సంతోషంగా బతుకుతూ తన స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు కావాలి అనే దిశలో మనిషి అడుగు వేసినట్లయితే వాడు కృతార్థుడు అవుతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ కరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్న ఆప్నోతి కిల్బిషం. తర్వాత శ్లోకం కూడా ఇటువంటి భావజాలంతో ఉన్నది. అయితే అక్కడ భాష్యంలో కర్మ గురించి, రిచువల్స్ గురించి కొంత వ్యాఖ్యానం చేయబోతున్నారు. ఇదంతా కూడా రేపటి నుంచి మొదలుపెట్టి మనం కంటిన్యూ చేద్దాము. తర్వాత ఈ తర్వాత శ్లోకంలో రాబోతున్నటువంటి భాష్యము, దాని అంతరం కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయటానికి మీకు ఓపిక ఉండాలి. మీరేమో పురాణ కాలక్షేపానికి సాయంకాలం పూట ఖాళీగా ఉన్నామని వచ్చినట్లయితే అది నడవదు. కాబట్టి ప్రసాద భక్తుల దైవ భక్తుల అని సామెతుంది. ప్రసాదం మీద భక్తితో వచ్చినట్ల, దేవాలయానికి దేవుడి మీద భక్తితో వచ్చినట్ల అన్న పద్ధతి కాకుండా మీరు ఓపిక చేసుకుంటానంటే ఆ భాష్యాన్ని నేను సాగదీసి చెప్తాను. మళ్ళీ రేపు కలుగుతాము. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాని ఉర్వారుకమివ బంధనాని.